शांतरायति मिरोपशांतये शांतपावनमचिन्त्य वैभवं तं नरं वपुषि कुञ्जरं मुखे मन्महे किमपि तुन्दिलं महः शरणं करवाणि शर्मदं ते चरणं वाणि चराचरोपजीव्यं करुणामसृणैः कटाक्षपातैः कुरु माम् अम्ब कृतार्थसार्थवाहम् शारदा शारदाम्भोजवदना वदनाम्बुजे सर्वदा सर्वदास्माकं सन्निधिः सन्निधिं क्रियात् विमलपटी कमलकुटी पुस्तकरुद्राक्ष शस्तहस्तपुटी कामाक्षि पक्ष्मलाक्षी कलित विपंची विभासी वैरिंची वागर्थाविव संपृक्तौ वागर्थ प्रतिपत्तये जगतः पितरौ वंदे पार्वती परमेश्वरौ गुरवे सर्वलोकानां विषजे भवरोगिणां निधये सर्वविद्यानां दक्षिणामुक्तये नमः नारायण समारंभां व्यासशंकरमध्यमां अस्मदाचार्य पर्यंतां वंदे गुरुपरंपरां नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत् यज्ञेश अच्युत गोविंद माधव अनंत केशव कृष्ण विष्णु हृषीकेश वासुदेव नमोस्तुते श्री वासुदेव नमोस्तुते शिव शिवेति 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 वा भव भवेति 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 वा हरा हरेति 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 वा भज मन शिवमेव निरंतरम् शिवाय गुरवे नमः शिवाय गुरवे नमः शिवाय गुरवे नमः श्रीमात्रे नमः श्रीमात्रे नमः श्रीमात्रे नमः श्री विष्णु रूपाय नमः शिवाय श्री विष्णु रूपाय नमः शिवाय श्री विष्णु रूपाय नमः शिवाय श्री शारदा परमेश्वर्यै नमः श्री चंद्रमौलीश्वराय नमः श्री जगद्गुरुभ्यो नमः ऐश्वरं परमं तत्त्वं आदिमध्यांतवर्जितं आधारं सर्वलोकानां अनाधारमविक्रियं अनंतानंदबोधाम्बुनिधिमद्भुत विक्रमं अंबिकापतिमीशानं अनिशं प्रणमाम्यहम् नमो महद्भ्यो ऋषिभ्यो गुरुभ्यो नमः जगन्माता श्री शारदा परमेश्वर गंजनिस्तू శ్రీ చంద్రమౌళీశ్వర స్వామికి నమస్కరిస్తూ జగద్గురువులకు ప్రణమిల్లుతూ వారి అనుగ్రహంతో మనం చెప్పుకొస్తున్న సూత సంహిత జీవన పరమార్థాన్ని చెప్పే సర్వశాస్త్రార్థ సంగ్రహం అయినటువంటి ఈ గ్రంథంలో నిన్నటి రోజున మన కథ మనం చెప్పుకున్నాం. అంటే ప్రతివాడు వాడి కర్మలతో శరీరాన్ని ఎలా స్వీకరిస్తాడు అనేటువంటిది. అయితే ఈ శరీరం స్వీకరించడం యొక్క ప్రయోజనం ఏమిటో నిన్నటి ప్రవచనం స్పష్టమైనది. మాతృగర్భంలోనే తాను ఈ ప్రయోజనం ఈ శరీరంతోనే నెరవేర్చుకుంటానని ప్రతిజ్ఞ పడతాడు, కానీ బయటకు వచ్చాక మాయ వల్ల మర్చిపోతున్నాడు. మాయ వల్ల మర్చిపోయేదాన్ని శాస్త్రంతో తెలుసుకోవాలి, అది రహస్యమైన అంశం. మనకు తెలిసినదే కానీ మాయ ఆక్రమించడం వల్ల తెలియకుండా పోయినది. దాన్ని శాస్త్రముఖత గురువాక్యాలతో తెలుసుకుని
అనుభవానికి వచ్చే వరకు వాక్యమే ప్రమాణము. ఆ వాక్యాన్ని శ్రద్ధ కలగాలి. ఆ వాక్యం ఏంటంటే ఈ జన్మని సత్కర్మల ద్వారా చిత్తశుద్ధి చేసుకుని శుద్ధమైన చిత్తంతో ఈశ్వరాత్మణమైన ఈశ్వరాశ్రయమైనటువంటి బుద్ధితో ఆయన అనుగ్రహాన్ని పొందేలా జీవిస్తూ జ్ఞాన సముపార్జన చేసుకోవాలి. ఆ జ్ఞానం పొందడానికి గొప్ప అవకాశం ఈ శరీరం. అంటే ఈ శరీరం యొక్క గొప్పతనం కూడా మనం తెలుసుకున్నాం. ఆ గొప్పదైన శరీరాన్ని ఎలా సద్వినియోగం చేసుకోవాలో తర్వాత అధ్యాయాల్లో చెప్తాడు. ఇక్కడ దేహాత్మాభిమానాన్ని విడిచిపెట్టమన్నాడు అంటే దేహం మీద ఏవగింప పెంచుకోవడం కాదు. వైరాగ్యం దేనికంటే సద్వినియోగం చేసుకోవడానికి. ఇది బాగా తెలుసుకోవాల్సినది. ఎందుకంటే ఈ దేహం మీద అభిమానం విడిచిపెట్టు, ఈ దేహంతో ప్రయోజనం ఏముంది అంటూ ఉంటే మనం ఉన్నదే దేహంతో దేహంలో. అటువంటిప్పుడు విడిచిపెట్టు అంటే ఏం విడిచిపెడతాం? భగవంతుడు ఊరికినే ఏది ఇవ్వడు. కర్మ ద్వారా ఈ శరీరం లభించిందని శిక్షించడానికి ఇచ్చాడా? శిక్షణ కోసం ఇచ్చాడు. రెండింటికి అది అర్థం. దీన్ని శిక్షణకు వినియోగించుకుంటూ ఆయన్ని సాధించాలి. కనుక శరీరాన్ని మనం ధర్మ సాధనగా వినియోగించుకోగలగాలి. అందుకే శరీరమాధ్యం కను ధర్మ సాధన అని ప్రసిద్ధి చెందిన వాక్యం అందులోనూ బోధ చేస్తున్నది. ఈ శరీరం ధర్మ సాధనకు భగవానుడు ఇచ్చాడు. కనుక ఈ శరీరాన్ని ఎప్పటికప్పుడు ధర్మ సాధనకు అనుగుణంగా బలంగా మనం ఉంచుకోవాలి. ఎందుకు చెప్పాల్సి వస్తుంది అంటే ఈ శరీరం నేనని ఒక మమకారం ఏర్పడిపోయి దీన్ని సుఖపెట్టడమే లక్ష్యం అనుకుంటూ ధర్మం వైపు యోగం వైపు ప్రయత్నం చేయకుండా దీన్ని సుఖపెట్టడం కోసం ధర్మ విరుద్ధమైనటువంటిది, అదేవిధంగా క్రమశిక్షణకు విరుద్ధమైనవి చేస్తూ శరీరాన్ని యోగానికి అర్హత లేకుండా చేసుకుంటున్నాం. అందుకు అభిమానం వదలమని చెప్పడం దేనికంటే దీన్ని భోగంతో అలవాటు చేయకుండా యోగంతో శిక్షణనిచ్చుకుని నీలో ఉన్న పరమాత్మని నువ్వు గ్రహించు అని చెప్తున్నారు. కనుక శరీరం అందుకు ఇవ్వబడింది అని గ్రహించాలి. ఈ ఉపోద్ఘాతం తర్వాత చెప్పబోయే అధ్యాయాలకు చాలా అవసరం. కనుక ఇక్కడ ఇందులోంచే దాన్ని గ్రహించగలం. ఆ తర్వాత ఎక్కడో మరొక సమయంలోనూ మరొక లోకంలోనూ పొందడానికి లేదు. ఇక్కడ పొందలేకపోతే ఎక్కడా పొందలేము. ఈ వాక్యం గుర్తుపెట్టుకోవాలి. అందుకే ఇక్కడ పొందలేకపోతే ఎక్కడా పొందలేము, ఇప్పుడు పొందలేకపోతే ఎప్పుడు పొందలేము అది తెలుసుకోవాలి. అందుకే గురుముఖత ఒక బోధ కలిగేక మరి వాయిదాలు వేయకుండా సాధనలోకి వెళ్ళవలసిందే. తత్క్షణమే సాధనలోకి ప్రవేశించాలి. ఎందుకంటే సమయం మన చేతిలో లేదు, శరీరం మన చేతిలో లేదు, ఉందేమో అని అజ్ఞానం మాత్రం ఉంది. కనుక రెండింటి సద్వినియోగం చేసుకోవాలి. సమయం మన చేతిలో లేదనగానే అది భయపడకూడదు. అన్ని కూడా సద్వినియోగం కోసం చెప్తున్నారు. మొత్తానికి తనని తాను గ్రహించగలిగి తనలో తాను అనే స్పృహతో ఉన్నటువంటి ఆత్మయే సబ్రహ్మ సశివ సహరిహి సేంద్ర స్వక్షర పరమస్వరాట్ అని చెప్పబడుతున్న పరమాత్మ అదే పరమేశ్వరుడు అని గ్రహించగలగాలి. అంటే ఆత్మకి పరమేశ్వరునికి అభిన్నతని తెలుసుకోగలగాలి. అంతవరకు నేను దేన్ని అనుకుంటున్నావో అది మిథ్య. ఇప్పుడు ఏది పరమాత్మ తెలుసు అది సత్యం. అంటే మిథ్య అంటే లేనిది కాదు, ఇది అలా అనుకోవడం మిథ్య. ఇది సరిగ్గా అర్థం చేసుకోక శంకరుడు జగమే మాయ అన్నాడు. శంకరుడు అనలేదు, కృష్ణుడే అన్నాడు. మాయ అని మాయావాదిని శంకరుల మీద నింద వేయడం కాదు. ప్రథమ మాయావాది కృష్ణుడే. ఆయనే చెప్పాడు, దేవీ యేష గుణమయ్యి మమ్మ మాయా దురత్యయ. మాయా శబ్దం వేదం నుంచి వచ్చింది, ప్రపంచంలో ఉంది. అది పరమేశ్వరుని శక్తి కనుక మాయ. ఆ శక్తి వల్లనే ఆయన తెలుసుకోలేకపోతున్నాం. అంటే ఆయన శక్తి వల్ల పనిచేస్తుంది, ఆయన శక్తి అని తెలుసుకోలేకపోతున్నాం. అది తెలుసుకునే ప్రయత్నమే సాధన. అది తెలిసిక ఇంక ఉన్నదంతా ఆయన శక్తే. ఆయన శక్తి అనుకుంటున్న నేననే చైతన్యం కూడా ఆయనే నేను కలుగుతుంది. కనుక క్షుణ్ణంగా కొంచెం నిదానంగా ఆలోచిస్తే ఆలోచించే శక్తి ఉన్నవాడు ఎవడైనా కూడా ఒకే సత్యం ఉందని అంగీకరిస్తాడు. ఆ ఒక్క సత్యం తప్ప రెండవది లేదంటాడు. రెండవది లేనన్నదాన్నే అద్వైతం అంటారు. ఇది ఒప్పుకోవాల్సింది. అది అనుభవానికి వచ్చే వరకు ద్వైతం ఉంటుంది సాధనలో, తప్పేం లేదు. కనుక అద్వైత ద్వైతాన్ని అంగీకరిస్తాడు, కానీ ద్వైత అద్వైతాన్ని అంగీకరించలేడు. ఎందుకంటే సాధకుడికి సిద్ధార్థం కాదు. సిద్ధి పొందినవాడికి సాధన అంటే ఏంటో తెలుస్తుంది. కనుక అద్వైత అన్నింటినీ ఆమోదిస్తాడు. కనుక అన్నింటినీ ఆమోదించి అందంగా సమన్వయించి అందరినీ కలుపుకుని బ్రతకగలిగే ఒక సమన్వయ శక్తి సహజంగా ఉన్న అద్వైత సిద్ధాంతానికి అనగా వేదాంత సిద్ధాంతానికి నమస్కరిద్దాం. అది అందించినది ఉపనిషత్తే, శంకరుడు తయారు చేయలేదు. అద్వైత ద్వైత శబ్దాలు శంకరుల యొక్క సృష్టి కాదు, ఉపనిషత్తు చెప్పింది. దాన్నే అమాయకంగా శంకరుడు చెప్పారు. అమాయకంగా అంటే ఏమీ తెలియకుండా కాదు, మాయ లేకుండా అంతే. ఆయన చెప్పాడండి ఆ విషయాన్ని. ఇక్కడ మొత్తానికి సర్వ వేదాంత సర్వస్వం ఇదేనాయనా. అయితే అన్నిటికీ సాధనలోకి నువ్వు దిగాలన్నా దానిలో నిలబడాలన్నా ఒక్కటి పెట్టుకో చాలు. అది ఆఖరి వాక్యం. నేను బృహస్పతితో శివుడు చెప్పినది అంటున్నారు సూతుల వారు నైమిషీయ మహర్షులతో. ఏమిటి ఆ ఆఖరి వాక్యం గుర్తుందా? ఇవాళ మొదటి వాక్యం, శ్రద్ధయైవ విజానీహి శ్రద్ధ సర్వత్ర కారణం. ఏ సాధనకైనా శ్రద్ధయే కారణం. ఉందా లేదా అనే సందేహంతో సాధన చేస్తూ ఉంటే సాధన సందేహం అవుతుంది.
నువ్వు ఏ సాధనా మార్గం పట్టుకున్నావు అది శాస్త్రసిద్ధమైనది సత్యమైనది అని దృఢమైన శ్రద్ధ ఏర్పడితే ప్రేమ ఏర్పడుతుంది. దాని పేరు భక్తి. ఇక్కడ శ్రద్ధ భక్తి కలిసి ఉంటాయి. సందేహం ఉన్న చోట ప్రేమ ఉండదు. సందేహం లేని సాధనే శ్రద్ధ. శ్రద్ధ సర్వత్ర కారణం అనే మాట ఎప్పుడైతే చెప్పాడో, పైగా సర్వ వేదాంత సర్వస్వం మయా ప్రప్తం బృహస్పతి అని చెప్పి పరమేశ్వరుడు మందహాసం చేశాడు. వెంటనే పులకించినటువంటి శరీరంతో గిరాంనాథుడు ఇలా స్తోత్రం చేశాడు అన్నారు. గిరాంనాథుడు అంటే వాచస్పతి అని అర్థం. ఇక్కడ పలుకులకు ప్రభువు ఎవరు? బృహస్పతి. వాక్కులకు ప్రభు అంటే జ్ఞాని. ఆయన చేసినటువంటి అత్యద్భుతమైన ఒక స్తోత్రం ఇప్పుడు మనం చెప్పుకోబోతున్నాం. ఇవాళ ప్రారంభంలో ఈ స్తోత్రం వినడం మనం చేసుకున్న భాగ్యం. ఈ స్తోత్రానికి కూడా ఫలశ్రుతి చాలా చక్కడిగా ఉన్నది. ఎవరైతే దీన్ని శ్రద్ధగా పారాయణ చేస్తారో వారికి జ్ఞానం కలుగుతుంది అన్నాడు. ఏ జ్ఞానమైనా బుద్ధి వికసిస్తుందండి, అది కలిగితే చాలు కదా. బృహస్పతి రువాచ నమశివాయ ప్రారంభం పంచాక్షరితో ప్రారంభమైన ఒక మహాస్తోత్రం ఇది. ఇందులో కూడా వేద వేదాంతాల్లో చెప్పబడే శివతత్వం పొదగబడి ఉన్నది. అదొక విశేషమైన అంశం. నమశివాయ సోమాయ సపుత్రాయ త్రిశూలని నమశివాయ. ఇది పంచాక్షరి. ఇది సగుణ నిర్గుణ రెండు రూపముని తెలియజేస్తుంది. అలాంటి శివుడు సా ఉమాయ సోమాయ సపుత్రాయ స్కంద గణేశ్వరులతో ప్రకాశిస్తూ ఉన్నటువంటి వాడు. ఈ ధ్యానం చాలా ఉత్కృష్టం. అందున శివ రూపములు యందు ప్రతి రూపము ధ్యానయోగ్యమే కానీ మూడు రూపములు ఉత్కృష్టములు అని ఆగమాలు చెప్తున్నాయి. ఒకటి దక్షిణామూర్తి, రెండవది సోమాస్కందం, మూడవది నటరాజస్వామి. మూడు కూడా ఇహపరాలనిస్తాయి, మోక్షాన్ని ప్రసాదిస్తాయి అటువంటి మూర్తులువి. అది ఈ మూర్తుల్లో సోమాయ సపుత్రాయ అన్నప్పుడు ఆ సోమాస్కందమూర్తినే చెప్తున్నారు. ఉమాదేవితో స్కందునితో గణపతిని కూడా మనకు సపుత్రాయ అన్నారు కనుక. త్రిశూలిని త్రిశూలధారి అయిన స్వామి ప్రధాన పురుష ఈశాయ. మూడు మాటలు ఎంత విశేషం చెప్పాడంటే ప్రధానం అంటే ప్రకృతి, పురుషుడంటే జీవుడు. ఈ ప్రకృతికి పురుషుడికి కూడా నియామకుడైన ఈశ్వరుడు ఆయన. ప్రధాన పురుష ఈశాయ లేదా ప్రకృతిగా జీవుడుగా ఈశ్వరుడుగా మూడు రూపాలతో కనబడుతున్న నిజానికి అతడు శివుడే, ఒకటే స్వరూపము అని రెండు అర్థాలు ఇక్కడ స్వీకరించవచ్చు. ప్రధాన పురుషేశాయ సృష్టి స్థిత్యంత హేతవే, ఆయనే సృష్టిస్థితులకు మూల కారణం. సర్వజ్ఞాయ, ఇక్కడ ఒక్కొక్క పదం అర్థం చేస్తే శివుడు తెలిసిపోతాడు, తెలియడం అంటే అనుభవానికి వస్తాడు. సర్వజ్ఞాయ వరేణ్యాయ, వరేణ్యుడు. ఇది గాయత్రీ మంత్రం ప్రతిపాద్యమైన తత్వం. పరమేశ్వరుడు భర్గుడు ఆయనే. అదే సవితుః వరేణ్యం భర్గ, సర్వోత్కృష్టమైన భర్గుడు ఆయన. భర్గుడు అంటే తేజస్సు అని అర్థం. సృష్టికి కారణమే, ప్రకృతిని నడిపే తేజస్సే భర్గ. ఇది సూర్యమండలం నుంచి లభిస్తున్న శివ తేజస్సు. అందుకే శివునికి కూడా భర్గుడు అని పేరున్నది. గాయత్రి మంత్ర ప్రతిపాద్యమైన పరతత్వం భర్గ. ఆ భర్గుడు వరేణ్యుడు, సర్వోత్కృష్టమైన వాడు గనక సర్వజ్ఞాయ వరేణ్యాయ శంకరాయ ఆర్తిహారిణి. ఏది అసలు సుఖమో దాన్ని ఇస్తాట, అది శంకరాయ అంటే అర్థం. శాంతి సుఖం ఏదో దాన్ని ఇస్తున్నాడు. ఆర్తిహారిణి బాధని పీడని పోగొట్టువాడు. నమో వేదాంత వేద్యాయ చిన్మాత్రాయ మహాత్మనే, వేదాంతము ద్వారా తెలియబడే బ్రహ్మం అతడే. ఆ బ్రహ్మం ఎటువంటిది? చిన్మాత్రాయ, కేవల చైతన్య స్వరూపం. అదే రెండు విశేషములు ఉంటాయి. ఒకటి సామాన్యము, నిర్విశేషము. సామాన్యం అంటే ప్రతి ఉపాధికి తెలిసేటువంటిది, అది సవిశేషం. అంటే ఇది ఈ వస్తువిది ఆ వస్తువిది అని చెప్పేది సోపాధిక చైతన్యం. వస్తువుతో నిమిత్తం లేకుండా ఉన్న ఒకే చైతన్యాన్ని చెప్పడం అది చిన్మాత్రాయ, అది నిర్విశేష బ్రహ్మం అంటారు. అంతా ఒకటే. మనుషులంతా ఒకటంటాం కానీ ఎవడి శరీరం వాడిదే, వీడికి తలనొప్పి వస్తే పక్కవాడికి రావాలని లేదు. కానీ వాడిలో వీడిలో కామన్గా ఉన్నది మాత్రం బ్రహ్మము, అదే చిన్మాత్రము. చైతన్యము అందరి ఎందు సమానంగా ఉంది. కర్మలతో అనుభవించేదంతా మనస్సు, బుద్ధి, ప్రాణము, శరీరము, ఇది ఉపాధి. కానీ ఉపాధి లక్షణాలు ఇవి, ఆత్మ లక్షణం ఇది. ఆత్మ యొక్క స్వరూపం చిన్మాత్రం, అది పరమేశ్వరుడు. చిన్మాత్రుడి ప్రతివారి ఎందు ఆత్మగా వ్యాపించి ఉన్నాడు. అందుకే అది వేదాంతము ద్వారా తెలియబడే తత్వం గనక నమో వేదాంత వేద్యాయ చిన్మాత్రాయ మహాత్మనే, దేవదేవాయ దేవాయ నమో విశ్వేశ్వరాయ చ. ఆయన విశ్వేశ్వరుడు, దేవతలకు కూడా దేవుడు. అంటే దేవతలకు కూడా దేవత్వం ఇచ్చినవాడు. మొన్న కూడా ఆ మాట చెప్పుకున్న బ్రహ్మకు బ్రహ్మత్వం ఆయనే. కానీ దేవతలు కూడా అంతర్యామి. ఇంద్రుడికో శక్తి ఉంది, అగ్నికో శక్తి ఉంది, వాళ్ళకి ఎందుకు నమస్కారం చేస్తున్నాం? ఆ శక్తి ఉందని. ఆ శక్తి ఈయన నుంచి వచ్చినది. కానీ దేవతలకు కూడా అంతర్యామి. దేవదేవాయ దేవాయ, మళ్ళీ దేవ ఎందుకు చెప్పారంటే స్వయం ప్రకాశ స్వరూపః అని అర్థం. ఇక్కడ ఏకో దేవః సర్వభూతేషు గూఢః, ఇది ఉపనిషద్ వాక్యమే.
అందరిలో స్వయం ప్రకాశ స్వరూపుడు ఉన్నవాడు, దేవతలకు కూడా అంతర్యామి అయిన వాడు, అచ్చంగా నమోదేవ్యై మహాదేవ్యై అని చెప్పినట్లే ఉంది. దేవదేవాయ దేవాయ నమో విశ్వేశ్వరాయ చ, ఒక్కసారి ఆ విశ్వనాథ జ్యోతిర్లింగాన్ని మనం నమస్కారం చేసుకుందాం. అర్థం సత్యం పరం బ్రహ్మ పురుషం కృష్ణపింగళం ఊర్ధ్వరేతం విరూపాక్షం విశ్వరూపం నమామ్యహం. ఇది జాగ్రత్త కొంచెం తెలిసిన వాళ్ళు మరి ఎక్కడ విన్నట్టుందే అని, ఉపనిషత్తుల్లో మంత్రం ఇది, మహానారాయణ ఉపనిషత్తులోని మంత్రం ఇదండి. ఇది కొంచెం మార్పు చేసాడంతే, ఎలాగంటే ఋతగం సత్యం పరం బ్రహ్మ పురుషం కృష్ణ పింగళం ఊర్ధ్వరేతం విరూపాక్షం విశ్వరూపాయ వై నమో నమః. ఇది వేద మంత్రం, దాన్ని కొంచెం మార్చి ఊర్ధ్వరేతం విరూపాక్షం విశ్వరూపం నమామ్యహం. చూసారా, వేదంలో ఏం మార్చకూడదు, కొంచెం మార్పు చేసి శ్లోకం చేస్తే తదధికార సంస్కార స్వరాలు తెలియని వాళ్ళు కూడా చదువుకుని ధరించుకోవచ్చు. కనుక ఏమి దాచిపెట్టలే ఋషులు, నువ్వు పట్టుకోవట్లే, హాయిగా ఇందులో ఈ శ్లోకం ఉంది. కనుకని బృహస్పతి చేసిన ఈ స్తోత్రం సంపూర్ణ స్తోత్రం, అందుకే నేను చివరిలో దీన్ని తొందరగా ముగించకుండా ఇవాళ ప్రారంభంలో నిదానంగా చెప్పుకోవడానికి కారణం ఏంటంటే, ఇది శ్రద్ధగా అనుసంధానం చేస్తే వేద వేదాంత వేద్యమైన పరబ్రహ్మతత్వం మనల్ని అనుగ్రహిస్తున్నది, పరమేశ్వర అసలు స్వరూపం. అది ఋతం సత్యం. ఇందులో విశేషం ఏంటంటే, ఋతం సత్యం అని చెప్పడంలో ఋతము సత్యము, సత్యము అంటే సృష్టిలో ఎప్పటికప్పుడు కనబడేది సత్యం. ఈ అర్థంలో ఇక్కడ తెలుసుకోవాలి. సూర్య చంద్రమ సవుధాత యథా అపూర్వమ కల్పయత్, కల్పకల్పాల్లో సూర్యుడు చంద్రుడు అలాగే వస్తున్నారు, పంచభూతాలు అలాగే ఉన్నాయి. కానీ ఈ కల్పంలో నీరు చల్లగా ఉంటూ వచ్చే కల్పంలో నిప్పు చల్లగా ఉండదు, అవి ఎప్పుడు ఒకేలా ఉంటాయి. అది సృష్టి యందు ప్రవర్తించే శాశ్వత సత్యములు అవి. ఈ సత్యములు ఈ విధంగా ప్రవర్తించడానికి కారణమైన విశ్వ నియమాలు ఉంటాయి, ఆ విశ్వ నియమాలను ఋతం అంటారు. రెండు సత్యము యొక్క రెండు నామములే, ఋతమన్నా సత్యమే, సత్యమన్నా సత్యమే. కానీ రెండు పదాలు ఎందుకు చెప్పారు అంటే, సృష్టి యందు ప్రవర్తించినప్పుడు అవి సత్యములుగా గోచరమవుతాయి, ప్రవర్తించడానికి మూల కారణమైన శాశ్వత నియమములు వృత్తం అని చెప్పబడతాయి. ఈ రెండు ఆయన స్వరూపములు. కనుక నీటికి చల్లదను నిప్పులో వేడి ఆయన వల్ల వచ్చింది, కానీ మీ వల్ల నా వల్ల కాదు. ఆ మాటకు వస్తే నా కంటి చూపు ఆయనే, అది ఎప్పుడు కంటికి చూడటమే లక్షణం. కానీ కాలం మారిందని కాళ్ళతో చూడదు, కంటితోనే చూస్తాం. కానీ విశ్వంలో ప్రవర్తించే సత్యములు అవన్నీ కూడా ఈ సత్యం ఆయన స్వరూపం. మృతగం సత్యం పరం బ్రహ్మ పురుషం, పరం బ్రహ్మ అంటే సర్వోత్కృష్టమైనటువంటి బ్రహ్మమది. సత్యం అనగా త్రికాలాబాధితం అని మరొక మాట, అంటే మూడు కాలాలలో ఏ మార్పు లేకుండా ఉండేది, ఒకే విధముగా ఉండేది ఏదో అది సత్యం. అదేవిధంగా పురుషం అంటే పరిపూర్ణుడు, పరం బ్రహ్మ అంటే సర్వోత్కృష్టమైనటువంటి వాడు. కృష్ణ పింగళం, ఇది చాలా విశేషమైన మాట అండి. కృష్ణ పింగళం అనేది ఒక విశేషమైన రహస్య శక్తి, ఇది ప్రకృతి యందు వ్యాపించినటువంటి వైశ్విక శక్తి కృష్ణ పింగళం. ఒకటి జలతత్వానికి, ఒకటి అగ్నితత్వానికి సంకేతము. పింగళం అంటే ఎరుపు, కృష్ణ అంటే నలుపు, నీలం. నీలం దేనికి సంకేతం? జలానికి సంకేతం, ఎరుపు అగ్నికి సంకేతం. ఈ రెండింటితోనే జగత్తంతా నడుస్తుంది. ఆఖరికి ఇది మీరు గ్రహిస్తే యోగ శాస్త్రం, విశ్వశాస్త్రం, వైద్య శాస్త్రం అంతా ఈ రెండింటి మీద ఆధారపడి ఉన్నాయి. కానీ జలమునకు సోమ అంటారు, పింగళాన్ని అగ్ని అంటారు, రెండూ కలిపితే అగ్ని సోమాత్మకం జగత్ అనేటువంటి రహస్యం ఇందులో ఉన్నది. అది ఆయన సృష్టి యందు ప్రవర్తించేటప్పుడు ఈ రూపాన్ని స్వీకరించాడు. ఆయన నిజానికి అగ్నికి సోమానికి కూడా అతీతులే, కానీ రెండిటిగా వచ్చినప్పుడు రుద్రాయ అగ్నిమూర్తయ్యే నమః అన్నాం గనక నమ సోమాయచ రుద్రాయచ. అగ్ని సోమములు రెండు, సోమ అంటే జలతత్వం, అదే కృష్ణ, అలాగే పింగళ అది అగ్నితత్వం. ఈ రెండు ఆయన యొక్క స్వరూపాలే. అందులో కృష్ణ అనేటువంటిది జలతత్వం నీలకాంతితో ఉన్న అమ్మవారైతే, అగ్నితత్వం అయ్యవారు. ఈ రెండూ కలిసి అర్ధనారీశ్వర స్వరూపమే కృష్ణ పింగళం. దీనికి మరొక పదమే నీలలోహిత అని అర్థం. నీల లోహిత, నీల అంటే కృష్ణ, లోహిత అంటే ఎరుపు పింగళ. కానీ నీలలోహిత అన్న కృష్ణ పింగళ అన్న జలముగా అగ్నిగా ఉన్న రుద్రుడు. ఒకే రుద్రుడు రెండు రూపాలుగా వచ్చాడు, ఆ రెండు రూపాల గురించి ఒకటే కదా. కనుక రెండు ఒకటని చెప్పడానికి అర్ధనారీశ్వర స్వరూపం ఇక్కడ ధ్యానింపబడుతోంది. కృష్ణ పింగళ అనేది అర్ధనారీశ్వర స్వరూపము. ఊర్ధ్వరేతం విరూపాక్షం, ఆయన మహాయోగీశ్వరుడుగా ఉన్నాడు కనుక ఊర్ధ్వరేతస్కుడే ప్రకాశిస్తున్నాడు. విరూపాక్షుడు అంటే సహస్రార కమలంలోనే తేజస్సుని నిహితం చేసిన వాడు ఊర్ధ్వరేతస్కుడు. ఆయన విరూపాక్షం, మూడు కనుల వాడు. విశ్వరూపం, విరూపాక్షం విశ్వరూపం, విశ్వమే తన రూపముగా కలిగిన వాడు అయినటువంటి మహేశ్వరునికి నమస్కారము. అటువంటి వాడు విశ్వరూపుడు మాత్రమేనంటే, విశ్వం విశ్వాధికం రుద్రం, ఎంత మంత్రములుండి ఇవన్నీ. విశ్వరూపుడు విశ్వం ఆయన, విశ్వం అంటే సమస్తము అని అర్థం, సమస్తము ఆయనే, ఒకటే మాట విశ్వానికంటే. ఆయన విశ్వ అధికం, అయితే విశ్వమే ఆయన అన్నామంటే విశ్వానికి పరిమితులున్నాయి, దేశకాల పరిమితులున్నాయి.
కానీ విశ్వరూపుడికి వచ్చాడు కనుక ఆయన కూడా దేశకాల్పనకు లోబడతాడా అంటే విశ్వరూపంగా తను వ్యక్తపరచుకున్న ఆయన విశ్వము కంటే అతీతం. అందుకే ఈ మాట విశ్వరూపం విశ్వం విశ్వాధికం. విశ్వకరు విశ్వదూరుని విశ్వాత్మకు విశ్వమయుని విశ్వన విశ్వన్ శాశ్వతనజు బ్రహ్మ ప్రభు ఈశ్వరుని పరమ పురుషునే భజయింతును. గజేంద్రుడు ఈ తత్వాన్ని అనుసంధానం చేసుకున్నాడు. పరతత్వం అంటే ఇదే, పరమేశ్వర తత్వం అంటే ఇదే. ఇక్కడ విశ్వము ఆయనను తెలుసుకుంటూనే విశ్వానికి అతీతుడు కూడా ఆయనే అని గ్రహించాలి, అది జ్ఞానం. కనుక అష్టమూర్తిగా ఆయన విశ్వరూపుడు, అష్టమూర్తులు ప్రకృతి ఎందు ప్రవర్తిస్తున్నాయి కానీ ప్రకృతికి అతీతుడు కనుక దానికి అతీతుడు కూడా. కనుక అష్టమూర్తి ఉపాసన అష్టమూర్తులకు పరిమితుడైన వాడిని ఉపాసించడం కాదు, అష్టమూర్తులుగా ఉంటూ వాటికి అతీతంగా కూడా ఉన్నవాడు. అది విశ్వాధికం అనే మాట ఇక్కడ వేశాడు. ఇది కూడా ఉపనిషత్తు నుంచి వచ్చింది. విశ్వాధికో రుద్రో మహర్షి అని ఉపనిషత్ వాక్యం, అది ఇందులో పెట్టారు ఇక్కడ. విశ్వం విశ్వాధికం రుద్రం వెంటనే, అంటే ప్రతి శ్లోకంలో ఎలా ఉపనిషత్తులు పెట్టారు వేదం పెట్టారు కూడా మనం గ్రహిస్తున్నాం. విశ్వం విశ్వాధికం రుద్రం, రుద్రం అనే మాటకు మనం అనేక రకాల అర్థాలు చెప్పుకున్నాం. దుఃఖమును ద్రవింపజేయవాడు, రోగాల్ని నశింపజేయవాడు, అదేవిధంగా దుఃఖాన్ని పోగొట్టడమే కాకుండా జ్ఞానాన్ని ఇచ్చేవాడు. రుద్రం శబ్దానికి అదే అర్థం, రుద్ర జ్ఞాన ప్రదాత. కానీ గురువుకి రుద్ర అంటారండి. కంచన దేశిక మాధ్యం కైవల్యానంద కందళం వందే, ఆయన రుద్రుడనగా గురుమూర్తి జ్ఞానస్వరూపుడు, అదే దక్షిణామూర్తిగా అనుగ్రహిస్తున్నాడు. విశ్వం విశ్వాధికం రుద్రం విశ్వమూర్తి వృషధ్వజం, వృషభధ్వజుడు నమామి సత్య విజ్ఞానం. సత్యము జ్ఞానం, విజ్ఞానం అంటే అనుభవ రూపమైన చైతన్యం. ఈ సత్య విజ్ఞానం ఎక్కడుందంటే హృదయాకాశ మధ్యగం. చంద్ర సూర్యస్తథేంద్రశ్చ వర్ణిశ్చ యమ సంయత నిరుతిర్వరుణో వాయు ధనదో రుద్ర సంయత స్థూలా మూర్తిర్మహేశస్య తథా వ్యాప్తమిదం జగత్. ఈ స్తోత్రం ఒక్కటే ఒక ప్రత్యేక శివశాస్త్రం అండి. శివుడంటే ఏంటో చెప్తున్నది. చంద్ర సూర్య ఇంద్ర అగ్ని యమ నిరుతి వరుణ వాయు కుబేర రుద్ర, ఇక్కడ ఈశాన అని అర్థం. అంటే ఇక్కడ ఎవరెవరు చెప్పబడుతున్నారు? అష్ట దిక్పాలకులు సూర్యులు చంద్రులు. ఇది తప్ప జగత్తే ఉందా? ఎనిమిది దిక్కులు సూర్యు చంద్రులు. ఇదంతా ఏమిటంటే స్థూలామూర్తి మహేశస్య, ఇది మహేశ్వరుని యొక్క స్థూలమూర్తి. స్థూలమూర్తి అంటే నీ ఇంద్రియాలకు కనబడేది. ఇదంతా స్థూలామూర్తి మహేశస్య అంటే స్తోత్రం చదివితే ఎనిమిది శివుడే శివుడే అన్న అనుభూతి నీకు దక్కుతుంది. ఎప్పుడైతే శివుడిని పోల్చుకున్నావో ఈ ఎనిమిదింటితో నీకు శివమే ఇస్తాడు, ఆయన శుభమే ఇస్తాడు అని. స్థూలామూర్తి మహేశస్య తథా వ్యాప్తమిదం జగత్, ఆ విధంగానే జగత్తంతా వ్యాపించాడు. ఇందులో పరమాత్మని విశ్వరూపుడుగా చూడటం ఒకటి, విశ్వాతీతుడుగా చూడటం ఒకటి, నీయందు దర్శించడం ఒకటి. మూడు విధాలుగా చూపిస్తున్నాడు. అంటే నీయందున్నవాడు, విశ్వముగా ఉన్నవాడు, విశ్వమునికి అంతర్యామి అయినవాడు, విశ్వానికి అతీతుడు కూడా ఈశ్వరుడే. ఈశ్వరుని ఇన్ని రకాలుగా తెలుసుకోవాలి. నా యందు ఆత్మగా ఉన్నవాడు, నా చుట్టూ విశ్వముగా ఉన్నవాడు, విశ్వములో అంతర్యామిగా ఉన్నవాడు, విశ్వానికి అతీతుడు. ఈ నాలుగు పరమేశ్వరునికి అసలైన నిర్వచనం. అది స్తోత్రం ద్వారా మనం గ్రహిస్తున్న జ్ఞానం. ప్రతి స్తోత్రం మనకి ఈశ్వర జ్ఞానం ఇవ్వడానికే పుట్టింది. ఇది తెలుసుకుని చేయండి. అంత జ్ఞానం ఉంది కనుక అది మహిమయ్యింది. ఎక్కడ జ్ఞానం ఉంటుంది అక్కడ మహిమ ఉంటుంది. నిన్ననే చెప్పుకున్నాం, జ్ఞానికి నమస్కరిస్తే మనకు సిద్ధి ఎందుకు లభిస్తుంది అంటే జ్ఞానమే మహిమ అని. శివ జ్ఞానం ఇంత ఉంది కనుక స్తోత్రం ఇంత గొప్పదయ్యింది. అందుకని ఏం అర్థం కాలేదండి, స్తోత్రం చదివితే బెటర్ అంటే ముందు చదువుకోండి. అర్థం కాకుండా అడ్డుకున్న పాపం పోయి తర్వాత అర్థం చేసుకోండి. అర్థం చేసుకుని స్తోత్రం చేస్తే శక్తి తొందరగా లభిస్తుంది. యస్య ప్రసాద లేశేన దేవాహ దేవత్వమాగత, ఎవరి యొక్క అనుగ్రహ లేశము చేత దేవతలకు కూడా దేవత్వం వస్తున్నదో తం నమామి మహేశానం సర్వజ్ఞం అపరాజితం. ఓటమి లేని స్వామికి నమస్కారం. ఇందులో మొత్తం కేను పరిషత్ చెప్పబడింది. చివరికి ప్రణవంతో కలిపి పూర్తి చేస్తూ నమో దిగ్వాససేతుభ్యం అంబికాపతే నమః, దిగంబరుడుకు నమస్కారం. శివుడు అనగానే దిగంబరుడు, ఇది తెలియక శివుడు అంటే ఏదో వెరివేషాలు వేసేవాడని కొందరు అనుకుంటుంటారు. అవధూతే మనకి వెరివేళ్ళకు కనబడతాడు, అవధూతలకి అవధూత. ఇందులో విశేషమంటే దిగ్వాససుడు అంటే ఒక మాట అర్థం ఏంటంటే ఆయన దిక్కులే వస్త్రం. దీని వస్త్రరహితుడు అని మనం అర్థం చెప్తున్నాం కానీ అలా అనలేదు, కానీ దిక్కులే వస్త్రముగా కనిపినవాడు. ఇక్కడ వస్త్రం అంటే వ్యాపించుట అని అర్థం. ఇక్కడ అంబర శబ్దానికి అర్థం వ్యాపించుట, వసనమన్నా వ్యాపించుటే. అందుకే వాసనాత్ వాసుదేవస్య వాసితందే జగత్రి వాసితం ఈశావాస్యమిదం సర్వం అంటున్నాం. ఇదంతా ఈశ్వరుడి చేత వ్యాపించబడింది. ఇదంతా అంటే ఏది? చుట్టూ చూపిస్తాం. చుట్టూ అంటే పది దిక్కులేగా, కానీ దిక్కులంతా వ్యాపించిన వాడెవడు? ఆయనేగా. కనుక దిగ్వాససే అంటే దిక్కులంతటా వ్యాపించినవాడు అని అర్థం. నమో దిగ్వాససే,
ఇంకొక అర్థంలో వస్త్రం లేదని అర్థం తీశారా, సరిపోతుంది. వస్త్రం కట్టాలి అంటే కట్టుకున్న వాడికి పరిమితి ఉండాలి, అంతే కదా. ఇప్పుడు మనం వస్త్రం చుట్టేమంటే మనకు ఒక మెజర్మెంట్ ఉంటేనే వస్త్రం చుడతాం. అంటే వాడు పరిమితుడైతే వస్త్రం చుట్టచ్చు, అపరిమితుడికి నువ్వేం వస్త్రం చుడతావు? ఆకాశానికి వస్త్రం చుట్టండి, వల్ల అవుతుందా? అగ్నికి వస్త్రం చుట్టండి, వల్ల కాదు. ఆయననేది కప్పి ఉంచలేదు. వస్త్రం అనగా ఆవరణ, కప్పి ఉంచేది. పరమాత్మనేది కప్పి ఉంచలేదు. ఇది దిగంబర తత్వానికి, దిగ్వాసస్ తత్వానికి పరమాత్మను ఎలా చూపిస్తాడు చూడండి. నమో దిగ్వాససేతుభ్యం. అయితే ఆయన ఎలా వ్యాపించాడు? తన శక్తితో వ్యాపించాడు. ఆ శక్తి ఆయన నుంచి ఎప్పుడు వేరు కాదు. ఆ శక్తే అంబిక. అందుకే అంబికాపతయే నమః ఓంకారాంతాయ సూక్ష్మాయ ఓం నమః ప్రణవార్థాయ శుద్ధ జ్ఞానైకమూర్తయే నిర్మలాయ ప్రశాంతాయ దక్షిణామూర్తయే నమః. ఓంకారానికి అంతమా ఆయన అన్నాడు. అంటే ఓంకారం పరమార్థం ఏమిటి? అది ఎక్కడ ఆగుతుందో అక్కడికి వెళ్ళడం పరమార్థం. ఒక బండి ఎక్కువ పరమార్థం ఏంటి? అదే స్టేషన్కి అల్టిమేట్గా వెళ్తే అక్కడికి వెళ్ళడం పరమార్థం. బండి లేని అక్కడికి వెళ్ళలేవు, ఓంకారం లేని అక్కడికి వెళ్ళలేవు. కానీ ఓంకారం శబ్దమవుతూ పరమాత్మని తెలియజేస్తూ చివరికి అది పరమాత్మ యందు లీనమవుతుంది. ఆ లీనమైనప్పుడు దాని దశ మౌనం. ఇక్కడ ఓం అని ప్రారంభించడం పూర్తి కావాలి. అది ఎక్కడికి వెళ్ళి ఆగుతుందో చూడు. ఈ అబ్జర్వేషన్ అవసరం. అదే మనం సంవిధి ఉపాసనలో చెప్పుకున్నాం. ఓంకారం ఎక్కడ లేమవుతుంది? తుర్యంలో లేమవుతుంది. అక్కడ ఉన్నాడు ఆయన. అంటే మిగిలిన చోట లేడా? మిగిలిన చోట ప్రపంచంతో కనబడతాడు. అక్కడ కేవలం ప్రపంచ అతీతంగా కనబడతాడు. కానీ అసలు రంగు అక్కడుంది ఆయనకి. కానీ ఓంకార అంతాయ ప్రణవము యొక్క చివర, ఓంకారం చివర అంటే నాదాంతం, నాదము యొక్క అంతఃస్థితి. అంతఃస్థితి తురియం, అక్కడ ఉంటాడు ఆయన. కనుక ఓంకారానికి ఆయనకి భేదం ఉందా అంటే లేదని చెప్పలేము, ఉందని చెప్పలేము అన్నాడు. అత్యంత అభేద, అత్యంత భేదాభావ, భేదము వారు రెండింటి మంది లేదు. కానీ ఇది వాచ్యం, అది వాచకం. పరమాత్మ వాచ్యుడు, అంటే ఓంకారం చేత తెలియబడివాడు అని తెలియజేసేది ఏది? ఓంకారం. కానీ తెలియజేసేది తెలియబడివాడు రెండున్నాయిగా. అంటే చేర్చేది చేరిన చోటు అని రెండున్నాయి కదా. కానీ ఓంకారం ఆయన చేరుస్తే అని లీనమైపోతుంది. కానీ ఆయన నుంచే ప్రణవం వచ్చినప్పటికీ, ఆయన నుంచి వచ్చిన ప్రణవాన్ని మనం ఉపాసన చేస్తూ దాని ద్వారా ప్రణవాతీతమైన ఆయన తత్వంలో వెళుతున్నాం. కానీ ప్రణవం చివరి గమ్యం ఏదో అది ఆయన. ప్రణవం చివరి గమ్యం అనగానే ఇక్కడ తెలుసుకోవాల్సింది ప్రణవమంతా ఆయనే మళ్ళీ. అందుకే నమస్తారాయ అన్నాం. తార అంటే ప్రణవ అని అర్థం. ఇక్కడ ప్రణవమంతా ఆయనే. కానీ సృష్టి యందు ప్రవర్తించే ప్రణవం అకారం, ఉకారం, అకారం. సృష్టికి అతీతమైనటువంటిది క్రమంగా అర్ధచంద్ర, రోధిని, నాద, నాదాంత, ఉన్మని అంటూ 8 భూమికలు ఉంటాయి. ఆ 8 కలిపితే 11. ఈ 11 ఏకాదశ రుద్రులు. ప్రణవం ఏకాదశ రుద్ర తత్వం ఇది రాసి అది మనం ఓంకారం ద్వారా చూపిస్తున్నారు. అందుకే ఓంకారాంతాయ, ఆ ఓంకారం యొక్క అంతం దశ ఎలా ఉంటుందని చెప్పండి అంటే ఇలా ఉంటుందని చెప్పలేమని చెప్పగలం. అది సూక్ష్మం. చెప్పేమంటే మాటకు అందింది, మనస్సుకు అందింది. ఒక వస్తువుని ఎగ్జాంపుల్ చెప్పేమంటే వస్తువు చెప్పేది. అది వస్తువు కాదు, మాటతో మనస్సుతో చెప్పగలిగేది కనుక కాదు. గనక ఓంకారాంతం సూక్ష్మము, శివుని యొక్క అసరతత్వం అది. అది ఓంకారాంతాయ సూక్ష్మాయ మాయాతీతాయ తే నమః. మాయకు అతీతమైనటువంటి నీకు నమస్కారము అంటూ నమస్కార బాహుళ్యంతో తర్వాత శ్లోకం ముగిస్తున్నది. పైగా ఇంకో మాట అంటాడు ఇక్కడ చెప్తున్న వ్యాఖ్యానంలో విద్యారణుల వారు. ఓంకారాంతాయ అన్నప్పుడు చక్కటి మాట చెప్పారు. ఓంకారస్య హ్యంతో నాద తత్ ప్రతిపాద్యతయా నిష్కళ శివోపి తథా ఉచ్యతే. ఓంకారము యొక్క అంతము నాదము, నాదము యొక్క సూక్ష్మ భూమికలు ఇవి నిష్కళ తత్వాన్ని చెప్తాయి. అకార ఉకార మకారము సకల రూపుడని శివుణ్ణి తెలియజేస్తాయి. దానికి అతీతమైన నిష్కళ రూపమని చెప్తాయి. సకలము అంటే అవయవాలతోనో ఇంద్రియాలతోనో పట్టుకోగలిగేది సకలం. ఇంద్రియాలకి, మనస్సుకి, ఊహకి, మాటకి అందనేది నిష్కళం. సకల నిష్కళాలే భగవంతుని యొక్క స్వరూపము. కానీ ఓంకార అంతము నిష్కళ తత్వాన్ని చెప్తుంది. దానిని ఇక్కడ ఓంకారాంతాయ అని చెప్పారు అంటారు విద్యారణుల వారు. ఇప్పుడు చివరి శ్లోకం నమస్కార బాహుళ్యంతో ముగిస్తున్నారు. ఇప్పటి వరకు నమస్కారం వచ్చింది. మొదటి నుంచి నమశివాయ నమస్కారంతోనే మొదలుపెట్టింది. అంటే ఇదొక రుద్ర నమకం. దేనికదే పరిపూర్ణ రుద్ర నమకం. నమో నమః కారణ కారణాయతే, నమో నమో మంగళ మంగళాయతే, నమో నమో వేద విదాం మనీషిణాం ఉపాసనీయాయ నమో నమో నమః. ఇక్కడ విశేషంగా 9 నమస్కారాలు కనబడతాయి ఒక్క శ్లోకంలో మనకి. నవ కూడా పూర్ణత్వమే కదా. కానీ నవ ప్రణవాలు ఇందులో గోచరిస్తున్నాయండి. నవ ప్రణవం. పైగా నమో నమో నమః ఎంత ఆదరంతో అన్నాడో ఆ మంత్రాన్ని.
కారణానికి కూడా కారణమైన సృష్టిలో ఏది వెతుకుతున్నా దానిపైన ఒక కారణం కనబడుతుంది. ఆలోచించుతున్న కొద్ది నువ్వు ఎక్కడ ఆగిపోతావు అదే కారణం అనుకుంటావు. నీ బుద్ధి ఎక్కడ దాకా వెళుతుంది అక్కడ ఆగిపోతావు. అదే కారణమని ప్రతిపాదన చేస్తాం. నీకంటే బుద్ధిమంతుడు దానిపైన కారణం చెప్తాడు. అలా వెళ్ళగా వెళ్ళగా మనకంటే బుద్ధిమంతులు అన్నిటికీ కారణం పరమాత్మ అని చెప్తారు. కొందరు కాలం కారణం అంటారు, కొందరు కర్మ కారణం అంటారు, కొందరు ప్రకృతి కారణం అంటారు. గుర్తుందా? ఒక్కొక్కడు ఒక్కొక్క దగ్గర ఆగిపోయాడు. కానీ వీటన్నిటికీ అధిష్టానమైన పరమాత్మ కారణం, ఆయనకేది కారణం లేదు, అక్కడ అల్టిమేట్. అది కారణ కారణాయతే అనే మాటలు ఇంత విశేషమైన భావం ఉన్నది. నమో నమః కారణ కారణాయతే, నమో నమో మంగళ మంగళాయతే. బ్రహ్మతన్ మంగళం పరం. అత్యంత పవిత్రమైనది ఏంటంటే బ్రహ్మముట. అందు బ్రహ్మము గురించి కాసింత చింతన చేసినా, కాసింత పవిత్రం చేసిన స్మరణ చేసిన, కొన్ని వందల తీర్థాలు స్నానం చేసిన పవిత్రత వస్తుంది. దీన్ని బట్టి మన సూత సంహిత వింటూ ప్రతిరోజు ఎన్ని గంగా స్నానాలు చేస్తున్నామో ఎవరికి వారు ఆలోచించుకోవాల్సింది. బ్రహ్మము గురించి విన్నా అన్నా అనుకున్నా పవిత్రులమైపోతాం. అదే బ్రహ్మతన్మంగళం పరం. మంగళం మంగళానాంచ దైవతం అని చదువుకున్నాం కదా, అది అందుకు మంగళం. అత్యంత పవిత్రం బ్రహ్మమే. మరి సృష్టిలో ఇది మంగళం అది మంగళం అంటున్నాం కదండి. ఆ మాటకు వచ్చే సూర్యుడు మంగళ స్వరూపుడు, శుభస్వరూపుడు. ఆయన లేకపోతే అన్ని అశుభాలే. ఆయన వల్లే జగత్తుకు శుభం కలుగుతుంది. కానీ ఆయన మంగళడము అంటే ఆయనలో ఆ శుభం కలిగించే శక్తి ఆయన, అది తెలుసుకో ఇక్కడ. కానీ సృష్టిలో దేని నుంచి నువ్వు శుభం పొందుతున్నావన్నా, అంటే శివం పొందుతున్నావన్నా, శివమన్నా మంగళమన్నా శుభం అన్నా ఒక్కటే. ఏది పొందుతున్నావన్నా అందులో శివం చేసే శక్తి ఉందిగా, ఆ శివం ఆయనే గనక. దీన్ని బట్టి ఏ దేవతని మీద దండం పెడుతున్నారన్నా శివం ఇస్తాడనే దండం పెడుతున్నారు. అదే నేను అశుభమిస్తాను రా అని పిలిస్తా దేవతకు ఎవరైనా దండం పెడతారండి? వాడు శుభమిస్తాడన్న నమ్మకంతో, శుభమిస్తాడన్న శాస్త్ర విశ్వాసంతో కదా పెడుతున్నాం. ఆయనకు శుభం ఇచ్చే శక్తి ఆయనలో ఇవ్వగలిగే శుభము భగవంతుడే. కానీ సర్వదేవతల్లో ఆయన శుభస్వరూపుడు ఉన్నాడు. నువ్వు చూసే ప్రతి మంగళతత్వంలో ఆయన మంగళస్వరూపంగా ఉన్నాడు. అంతేకాదు ఆయన్ని మించిన మంగళం మరొకటి లేదు. అందుకే బ్రహ్మచింతన కంటే మంగళం మరొకటి లేదు, బ్రహ్మ విచారం కంటే మంగళం మరొకటి లేదు. బ్రహ్మ విచారం అన్నా ఈశ్వర విచారం అన్నా ఒక్కటే, అది వేరిది వేరు కాదు. అందుకే అంబికాపతిని ధ్యానించిన, ఆ త్రినేత్రధారిని త్రిశూలధారిని చంద్రశేఖర నీలకంఠుని ధ్యానించిన ఆయన బ్రహ్మమే గనక మంగళమైపోతాం. సర్వమంగళ మంగళ్యే శివే సర్వార్థ సాధికే యశివో నామరూపాభ్యాం యా దేవి సర్వమంగళ తయో సంస్మరణాత్ పుంసాం సర్వతో జయమంగళం. ఆ శ్లోకం అర్థం తెలిస్తే ఆ శ్లోకంతోనే సమాధి స్థితి పొందొచ్చండి. అంత అందమైన భావం ఉంది. భావం గ్రహించకుండా చదువుతాం కనుక మనం ఇక్కడ అక్కడ ఉంది. భావం గ్రహిస్తే అప్పుడు అనుభూతి మనకు లభిస్తున్నది. అందుకే నమో నమో మంగళ మంగళాయతే. అయితే ఇలాంటి శివతత్వాన్ని ఎవరు ఉపాసన చేస్తారు అంటే సకలముగా నిష్కళముగా తెలుసుకుని శివుని ఉపాసించడం పరిపూర్ణ ఉపాసన. అది ఎవరు చేయగలనంటే వేదవిదా మనీషిణాం ఉపాసనీయాయ. వేదము తెలిసినటువంటి మేధావుల చేత ఉపాసింపబడేవాడు. ఎందుకంటే ఒక వస్తువు గొప్పతనం ఎప్పుడు తెలియబడుతుందంటే గొప్పవారు దాన్ని ఆదరించినప్పుడు. అందుకే మనం పబ్లిసిటీలు చేసేటప్పుడు కూడా వస్తువు గురించి ఫలానా వారు ఇది వాడతారు అనగానే మనం ఇంకా ఎగబడతాం. అంటే గొప్పవారు వాడారు కనుక అది గొప్పది అని భావం. అలా మా శివుడు ఎలాంటి వాడంటే సృష్టిలో గొప్పవారు ఎవరంటే వేదవేత్తలను మించిన గొప్పవారు లేరు. వేదవేత్తలు అంటే వేదము యొక్క పరమార్థం తెలిసిన వారిని అర్థం. వేదం యొక్క పరమార్థం తెలిసిన మేధావులు ఎవరిని ఉపాసిస్తున్నారో వాడు మా శివుడు అన్నాడు. గొప్పవారందరూ ఎవరిని గొప్పవాడని పట్టుకున్నారో ఆ గొప్పవాడు మా మహాదేవుడు, ఆయనకు నమస్కారము అన్నారు ఇక్కడ. వేద విదాం మనీషిణాం ఉపాసనీయాయ నమో నమో నమః. అత్యద్భుతమనే ఈ స్తోత్రం మళ్ళీ మళ్ళీ చదువుకోవలసినదే. దాన్ని చెప్పి బృహస్పతి నమస్కారం చేస్తే అప్పుడు పరమేశ్వరుడు మళ్ళీ బోధ కొనసాగిస్తున్నాడు. దేనికది ఇది చాలంటూ మళ్ళీ కొనసాగిస్తున్నాడు. అంటే అర్థం పొందవలసింది ఇది. పొందే ఉపాయాలు చాలా చాలా ఉన్నాయి, అన్నీ చెప్తున్నాడు. ఇవి సాధకుడు జాగ్రత్తగా విని తాను గురుముఖత ఏది చెయ్యగలడో తెలుసుకుని సాధనలోకి తెచ్చుకుంటే చాలు. ఇప్పటి వరకు మనం చెప్పుకున్నవి ఏవి కూడా చెయ్యడానికి కష్టమైనవి చెప్పుకున్నామని నేను అనుకోవడం లేదు కదా. సాధనకి యోగ్యమైనవి చెప్పుకున్నాం, తీర్థసేవనం, దానం, నిత్యకర్మలు, గృహస్థ ధర్మాలు, బ్రహ్మచర్య ధర్మాలు, ఇవన్నీ కూడా ఈశ్వర ప్రాప్తికి సాధనలు. వీటి ద్వారా చివరికి ఎక్కడికక్కడ చెప్తున్నాడు ఏంటంటే ఆ ఈశ్వరుని ఆత్మగా అనుభవానికి తెచ్చుకోవడమే పరమార్థము. అంతవరకు ఇవన్నీ కూడా సహకరిస్తాయి అని మళ్ళీ ప్రతిపాదన చేస్తున్నాడు. ఎక్కడెక్కడ అంటే ఎక్కడికక్కడ మన ప్రయాణం చెప్తున్నాడు, అదే సమయంలో లక్ష్యం గురించి చెప్తున్నాడు. అలా చెప్తూ ఇందులో సాధనలో ప్రధానంగా యోగం యొక్క ప్రస్తావన కనబడుతుంది. ఇక్కడ నుంచి యోగం, అది ఎన్ని రోజులు శివుడు కొనసాగిస్తాడో నాకు తెలియదు. ఇక్కడ నుంచి యోగాభ్యాస విధానాన్ని బోధింపజేస్తున్నాడు. ఇది దీన్ని బట్టి భగవానుడు ఈ శరీరాన్ని ఎందుకు ఇచ్చాడు ఇందుకు ఉపోద్ఘాతంలో చెప్పుకున్నాం అర్థమవుతుంది.
ఒక అత్యద్భుతమైన పరికరం అండి, సామాన్యం కాదు. ధర్మ సాధనకు భగవంతుడు ఇచ్చిన పరికరం అని చెప్పినప్పుడు ధర్మం అంటే భగవత్ ప్రాప్తి ఉపాయమే ధర్మం, ఒకటే నిర్వచనం. భగవంతుని పొందడానికి పనికొచ్చే సాధన పేరు ధర్మము, దానికి పనికొచ్చే పరికరం పేరు శరీరము. ఈ వాక్యం అలాగే గుర్తుపెట్టుకుని సాధన చేసుకోండి. మరి శరీరాన్ని అలా వాడుకుంటున్నామా? లేదు, ఇంకోలా వాడుతున్నాం. ఇక్కడ దేనికి ఏది ఇవ్వాలో, దేనికి దేనికి వాడాలో అదే వాడుకోవాలి. దాన్ని ఇంకో దానికి వాడకూడదు కదండి. ఏ పరికరం దేనికో అది. నీ పరికరం దేనికి ఇచ్చాడు? ధర్మానికి. ధర్మం ఏంటి? పరమాత్మను పొంది ఉపాయం. ఇది ఎలా వాడుకోవాలి? ఎంత అత్యద్భుతమైనది శరీరం, సామాన్యం కాదు ఇక్కడ. ఎందుకంటే ఆత్మ యొక్క చైతన్యం చేత, పురాకృత కర్మ యోగం చేత ఏర్పడింది ఈ శరీరం. అటువంటిప్పుడు ఆత్మ చైతన్యం నిండా ఉంది కదా. కనుక మొట్టమొదట ఈ శరీరం నేను కాదు, నేను కాదు, ఆత్మ నేను అని ఆలోచించే జ్ఞాని ఆత్మ తప్ప ఇంకేముంది, ఈ శరీరం కూడా ఆత్మయ్య అంటాడు అప్పుడు. అంటే ఈ శరీరంలో చైతన్యముగా ఉన్న ఆత్మను చూస్తాడు. శరీరం కూడా ఆత్మయ్య అంటే ఈ కాళ్ళు చేతులు ఆత్మని కాదు, దానివల్ల చైతన్యం ఆత్మను దర్శిస్తాడు. మొట్టమొదటి ప్రపంచాన్ని నిరసించి పరమాత్మను గ్రహించడం, తర్వాత ప్రపంచం అంతా పరమాత్మయ్యని తెలుసుకోవడం చాలా చమత్కారం అండి వేదాంతంలో. ఇదే అద్భుతం అంతా, అది కనబడుతుంది. అది తెలుసుకోవడం కోసం భగవంతుడు ఇచ్చిన శరీరం ఎలాంటిది, ఇందులో గొప్ప వస్తువు, అందులో అన్ని ధాతువులు ఉన్నాయి మన శరీరంలో, ఇందులో ప్రధానమైన వస్తువు నాడీమండలం. ఇది యోగానికి పనికొచ్చింది. ఈ నాడీమండలం ద్వారానే మనం పరమేశ్వరుని పట్టుకోగలం. ఎందుకంటే శరీరం అంతా ప్రధానంగా ఈశ్వర చైతన్యం ప్రాణరూపంలో ప్రసరిస్తాం. ఇది మరుగురాదు. ప్రాణం నిర్వికారం, మనస్సుకు వికారం ఉంటుంది, బుద్ధికి వికారం ఉంటుంది, ఇంద్రియాలకు కూడా రకరకాలు ఉంటాయి. ప్రాణం ఉన్నదే దాన్ని పట్టుకోగలగాలి. దానికి నిజంగా చెప్పడం ఉన్న వాటిలో కొంత అది కూడా ఈశ్వరుడు కాదు, కానీ ఈశ్వరుడు వల్ల ఈశ్వర శక్తి ప్రాణరూపంలో ప్రకటింపబడుతున్నది. అదే ప్రాణస్య ప్రాణ, ప్రాణానికి కూడా ప్రాణం పరమేశ్వరుడు, కానీ ఆయన శక్తి ప్రాణరూపంలో శరీరం అంతా ప్రసరిస్తుంది. కనుక శరీరంలో ఇంద్రియాలంతటినీ నడుపుతూ ఉన్నటువంటి ప్రాణాన్ని జాగ్రత్తగా నువ్వు నియంత్రించగలిగితే ఇంద్రియ పాఠమం పెరుగుతుంది, మనోబలం పెరుగుతుంది, రెండు కూడా. ఏకకాలంలో శరీరాన్ని మనస్సుని, శరీరం అంటే ఇంద్రియాలను అని అర్థం చేసుకోవాలి, ఇంద్రియాలని మనస్సును కూడా శుద్ధం చేసి బలవంతం బలం కలిగేటట్టు చేసేది ప్రాణం. ఇది శరీరాన్ని బలోపేతం చేస్తుంది, శుద్ధం చేస్తుంది, రెండున్నాయి. కేవలం బలమే కాదు, శుద్ధత కూడా. ఇంద్రియ శుద్ధి జరుగుట, అదేవిధంగా బలం ఏర్పడట, పుష్టి ఏర్పడట, అదేవిధంగా మనస్సుకు శుద్ధి, మనస్సుకు బలం ఇవ్వగలిగే శక్తి ప్రాణానికి ఉన్నది. అందుకని మనస్సుని గ్రహించుకోలేకపోతున్నాను, శరీరాన్ని గ్రహించలేకపోతున్నానంటే మొట్టమొదట ఆ ప్రాణ సాధన మొదలుపెట్టాలి. అది చేయగలిగితే ఈ వీటిని నిగ్రహించుకునే ప్రాసెస్ సులభం అవుతుంది. కనుకని మనో నిగ్రహానికి పనికొచ్చేటువంటి గొప్ప సాధన ప్రాణ ఉపాసన లేదా ప్రాణ సాధన, దానికి మరొక పేరు యోగ సాధన. కానీ యోగం యొక్క పని ఏమిటయ్యా అంటే రకరకాలుగా చెదిరిపోతున్న చిత్తవృత్తుల్ని కుదుటపరిచి ఏకాగ్రపరిచే శక్తి ప్రాణ విద్యకు ఉంది. కనుకనే ఈ ప్రాణం ప్రధానంగా సాగేటువంటి యోగాభ్యాసం యోగ చిత్తవృత్తి నిరోధ అని పతంజలి యోగ సూత్రంతో ప్రారంభించాడు. అంటే యోగము వేరు, వేదాంతం వేరు కాదు. వేదాంత విజ్ఞానం బలపడ్డానికి యోగం సహకరిస్తుంది. అందుకని కేవలం యోగం చేసినంత మాత్రాన పరమార్థం లభించదు. యోగము సహకార సాధనే తప్ప అది సంపూర్ణము కాదు. యోగము తర్వాత దశ జ్ఞానం, కానీ యోగము లేనిది జ్ఞానం సిద్ధించదు. యోగం లేకుండా నువ్వు అర్థం చేసుకుని పెట్టుకున్న జ్ఞానం ఉపకరించదు. అర్థమవడం వేరు, అనుభవానికి రావడం వేరు. ఒక విషయం బాగా అర్థమైపోయింది, సంతోషం అర్థమైపోయింది అని మనం చుట్టూ గర్వంగా చూడక్కర్లే, అది నిలబడదు. అది నిలబడాలి అంటే దానికి కావలసిన ప్రక్రియ ప్రాణాయామాదుల ద్వారా జరుగుతుంది. దీనికి ఒక పద్ధతి ఉందండి, ఆ పద్ధతి శాస్త్రం చెప్పింది. పతంజలి యోగ సూత్రానికి ఆది కాదు. ఎప్పుడు తెలుసు, ఉన్న శాస్త్రానికి సూత్రం తయారు చేసేడే తప్ప తాను కొత్తగా తయారు చేయలేదు. యోగము వేదము నుంచి లభించినది, ఇది బాగా గుర్తుపెట్టుకోండి. వేదము అనగా హిందువులు అనబడే సనాతన ధర్మీయుల గ్రంథము. కనుక ప్రపంచమంతా నెత్తికెక్కించుకుంటున్న యోగము హిందూ మతం ప్రపంచానికి ఇచ్చిన గొప్ప కాను కాని ప్రతి హిందువు మరువురాదు. అదని ఏ మతం వాడికైనా పర్వాలేదండి, ఈ పిచ్చ మాట్లాడకండి. ప్రతి మనిషికి పనికొచ్చేటువంటి యోగం ఇచ్చింది హిందూ మతం, అది సిద్ధాంతం. కానీ ప్రతి వాళ్ళు చేయవచ్చు, కానీ అందుకే విశ్వజనీయమైన మతం హిందూ మతం. అది అంగీకరిస్తే మరో మతం వైపు వెళ్ళక్కర్లేదు. ఆఖరికి ఆ మతాలు కూడా బ్రతకడం కోసం ఈ యోగాన్ని తీసుకుని వాళ్ళ మతం పేరు పెట్టుకుంటూ పులిని చూసి నక్కవలే వేషాలు వేస్తున్నటువంటి కాలంలో ఆ యోగము దానికి ముందు వెనక పరమార్థము కలిసి ప్యాక్ చేసిన హిందూ ధర్మంలో బ్రతకడం ఎంత అదృష్టం అండి. ఇక్కడ ఆ యోగ విజ్ఞానాన్ని ఇక్కడ చెప్తున్నాడు. దీనికి నాడీ చక్రం యొక్క స్వరూపం ముందు వివరిస్తాడు, శ్రద్ధగా తెలుసుకోవాల్సినది. అందుకే ఇదంతా ఎక్కడో మరో లోకంలో ఈ ఆవరణ ఆ ఆవరణ, అక్కడ చక్రాలు, అక్కడ స్తంభాలు, అక్కడ మేడలు వర్ణించలేదు.
ఇందులో ఉన్న కబుర్లు మొత్తం చెప్తున్నది స్తోత సంహిత. ఎంత గొప్పది శరీరం అండి, ఎలాంటిది ఈ నాడీ మండలం! ఇలాంటి దీన్ని మనం దుర్వినియోగపరచుకుంటున్నాం. అందుకే విద్యార్థులకు కానీ పిల్లలకు కానీ చెప్పవలసింది ప్రధానంగా, నాయన యోగాన్ని చిన్నప్పటి నుంచి అభ్యాసం చేయండి గురు శిక్షణలో, అలాగే ఈశ్వరుణ్ణి భక్తిగా గురువిచ్చిన మంత్రంతోనూ స్తోత్రంతోనూ ఉపాసించండి. ఈ రెండు ఉంటే చాలు, జన్మ చరితార్థం అయిపోతుంది. మరొకటి ఇప్పుడు మళ్ళీ యోగం వల్ల ఆరోగ్యం బాగుంటుంది, ఈ మందుల వల్ల కాదు, ఈ మెడికేషన్ సిస్టమ్ వల్ల పాడైపోతుంది, ఇప్పుడు వస్తున్నాయి మాటలు. ఇప్పుడు కొన్ని జనరేషన్స్ పాడైపోయాయి తెలుసుకోలేక, ఇప్పుడిప్పుడే వస్తున్నాయి. ఇది ఇంకా నిలబడడానికి కొన్ని తరాలు పడుతుంది. కానీ ముందే మన సనాతన ధర్మ గ్రంథాన్ని గట్టిగా పట్టుకుంటే, బ్రతకడం ప్రారంభించిన దగ్గర నుంచి మనం యోగ విధానంతో బ్రతికే వాళ్ళం, నిండు నూరేళ్లు ఆరోగ్యవంతమైన జీవితంతో పుష్టికరమైన ఇంద్రియాలతో తిరిగేవాళ్ళం. అవునా లేదా అండి? ఇక్కడ అది కావలసింది. అదే నియమబద్ధమైన జీవితమే యోగం మనకు నేర్పుతుంది. నియమబద్ధమైన జీవితం, నియమబద్ధం కేవలం యోగం అంటే ప్రాణాయామం మాత్రమే కాదు, యమము నియమము ఇత్యాదులు ఉన్నాయి. ఆ యోగ విద్యను సంపూర్ణంగా ఇక్కడ కొన్ని అధ్యాయాలుగా ఆవిష్కరిస్తున్నాడు సూత సంహితకర్త. దీన్ని బట్టి గ్రంథం ఎందుకు పరిపూర్ణమని మొదటి రోజు అంత ఉపోద్ఘాతం ఇచ్చుకున్నామో ఇక్కడ తెలుస్తుంది. ఈ మానవుడు ఈ జీవితంలోనే హాయిగా బ్రతకగలగాలండి. అంతేగాని నువ్వు ఎలాగోలో కష్టపడు, మరణించిన తర్వాత స్వర్గమునకు వెళ్ళేదువు, పరలోకమునకు వెళ్ళేదువు చెప్పం మనం. ఇక్కడే హాయిగా బ్రతుకు, ఇక్కడే పరమాత్మను పొందు, ఇక్కడ పొందలేకపోతే ఎక్కడే పొందలేవని ఇక్కడికిక్కడే గ్యారంటీ ఇచ్చేటువంటి సనాతన ధర్మానికి నమస్కారం. ఇక్కడే చెప్తోంది, ఇక్కడే చేయి. ఎందుకు అంత అద్భుతమైన పరికరం నీకిస్తే నువ్వు దాన్ని ఇలా పాడు చేసుకుంటావేంటి? సమస్త విశ్వాన్ని నడుపుతున్న దేవతలందరూ నీ శరీరంలో ఉన్నారు. ఎక్కడున్నారో నేను చెప్తాను. దేవతలు అంటే దివ్యశక్తి, డివైన్ ఎనర్జీ, అది ఇంద్రియాలు ఉన్నాయి. దాన్ని నువ్వు ఏ విధంగా సాధన చేస్తే అక్కడ ఉన్న దేవతాశక్తిని జాగ్రత్త పరచుకోగలవు నేను చెప్తా విను. అలాగే దేవతాశక్తిని జాగ్రత్తకు పరుచుకుంటే నీ శరీరం దేహో దేవాలయ ప్రోక్త, దేవతలందరూ ఉన్నారు కానీ దేవతాయతనం అయిపోయింది. అందుకే ఇది దేవానా దేవతాయతనం, దేవతలకి దేవతాయతనం ఈ శరీరం. ఇందరు దేవతలు ఉన్నారు, వీళ్ళందరూ పరివార దేవతలు, ప్రాకార దేవతలు, గర్భగుడిలో మూల విరాట్టున్నాడు పరమాత్మ. ఇక్కడ ఎంతో చక్కటి పరిక్రమలు చేసుకోవచ్చండి. అందుకే మా గుడికి అయితే మూడు ప్రాకారాలు లేకపోతే ఐదు ప్రాకారాలు ఉన్నాయి. గర్భగుడికి వెళ్ళడానికి మూడు ప్రాకారాలు దాటాలి లేదా ఐదు ప్రాకారాలు దాటాలి. మూడు ప్రాకారాలు అంటే స్థూల సూక్ష్మ కారణ శరీరాలు, ఐదు ప్రాకారాలు అంటే అన్నమయ ప్రాణమయ మనోమయ విజ్ఞానమయ ఆనందమయ కోసములు. ఇలా వెళ్ళొచ్చు కదా. అందుకే ఈ శరీరాన్ని చూసే పద్ధతి మారిపోవాలండి. సూత్ర సంహిత విన్నాక ఇది తినడానికి తిరగడానికి తర్వాత మూలగడానికి పనికొచ్చి ఒక పరికరంగా మార్చుకుంటున్నాం అంతేగాని ఇంకేం లేదు. తినడానికంటే ఏది నచ్చితే అది అనుభవించడం, తర్వాత మూలపడ్డం అంతే కదా. చేస్తున్నదంతా అంతే కనుక యవ్వనంలో చేసిన పాపాలకి వృద్ధాప్యంలో ఏడవడమే జీవితం అన్నాడు. అద్భుతంగా చెప్పేశాడు. అంటే ఇప్పుడు ఏది కనబడితే ఇంద్రియ ఎట్లాగే తడి పరిగెడతాడు, వాటి వల్ల వచ్చే దుష్పరిణామాలను అనుభవిస్తూ అగౌరిస్తూ మంచం మీద అతుక్కుని ఏడుస్తాడు పోతాడు. అదేగా మన దృష్టిలో కనబడుతున్న జీవితం కాదయ్యా. దీన్ని మొదటి నుంచి శిక్షణలో పెట్టేవనుకో నీ శరీరము దివ్యశక్తి సంభరితమైపోతుంది. సామాన్యమైంది కాదు, సర్వలోకాలను నడిపే దేవతలందరూ నీలో ఉన్నారు. ఏం అద్భుతమైన విషయం ఇక్కడ, దాన్ని గ్రహించమని చెప్తున్నారు ఇక్కడ. అందుకే అధాత సంప్రవక్ష్యామి నాడీ చక్రం అనుత్తమం శ్రద్ధయా గురుభక్త్యా చ విద్ధి వాచస్పతే అధునా. హే వాచస్పతి బృహస్పతి, ఇప్పుడు చెప్తున్నాను విను. ఇది ఎలా వినాలో తెలుసా? శ్రద్ధయా గురుభక్త్యా చ, ఈ రెండూ లేకపోవడం వల్ల విషయం ఎక్కట్లేదు. ఒకటి విషయం మీద సత్యమనే భావము, దీనివల్ల తరిస్తాననే భావము, గురువుపై అటువంటి భావం, ఇది కలిగి ఉంటే చాలు. ఇది జాగ్రత్తగా మూలాన్ని పరిశీలిస్తూ సభలో ఎంత చెప్పాలో అంత చెప్పుకుంటున్నాం. ఇది గురుముఖత గ్రహించవలసినది, అందులో సందేహం లేదు. చేస్తున్న వాళ్ళకి ఇప్పటికే గురుముఖత వాళ్ళకి మరింత ప్రచోదనం కలిగిస్తుంది, ఇందులో సందేహం లేదు. ఇప్పటి వరకు చెయ్యని వాళ్ళు ఇది విని గురు శిక్షణలో చేసుకునే అవకాశం ఉంటుంది. అంత అద్భుతమైనది. అన్నిటికీ మించి చేసినా చేయకపోయినా ఓహో ఈ శరీరంలో ఇంత దివ్యత్వాన్ని నింపిందా పరమాత్మ చైతన్యం అనేటువంటి ఒక అద్భుతమైన భావం కలుగుతుంది. దేనికైనా మంచిది వినవలసిన అధ్యాయం. ఇందులో ప్రధానంగా నాడీ చక్రము, తర్వాత నాడీ శుద్ధి, ఈశ్వరుడు అంతర్యామి ఎలా ఉన్నారు వాళ్ళని తెలుసుకునే ప్రక్రియ విధానం అంతా చెప్తాడు ఇక్కడ. ఎందుకంటే ప్రాణం అనే మాటకు అర్థం ఏంటంటే చేష్టను కలిగించున్నది, ఇది అర్థం. ప్రాణితి చేష్టాం కరోతి, ఇంద్రియాలను కదులుతున్నాడే ప్రాణం వల్లే. కానీ ఏ శరీరంలో అవయవల్లో ప్రాణశక్తి తగ్గిపోతుందో అక్కడ బలం తగ్గిపోతుంది. అంటే ప్రాణశక్తిని ఇంద్రియాలకు ప్రసరింపజేయగలగాలి. దాన్ని సక్రమంగా ప్రసరింపజేయడానికి శరీరంలో నాడీ మండలం ఏదైతే ఉందో అది ప్రతి ఇంద్రియంతో కనెక్ట్ అయి ఉంటుంది. ఎందుకంటే పొలాల్లోకి నీరు కాలవల గుండా వెళ్ళినట్లు
ఇంద్రియాల్లోకి నాడీ మండలం ద్వారా ఈశ్వర శక్తి ప్రసరిస్తుంది. ఆ శక్తి పేరు ప్రాణం. కనుక ప్రాణశక్తి నాడీ మండలం ద్వారా సర్వేంద్రియములకు ప్రసరిస్తారు. కనుక నాడీ మండలాన్ని శోధన చేసుకుని దాన్ని చక్కగా చేసుకుంటే ఇంద్రియ శక్తి పాఠం పెరుగుతుంది. ఇంద్రియంలో మనస్సు కూడా ఇంద్రియమే. అయితే అంతరింద్రియం బహిరింద్రియాలు మొత్తం వీటికి వాటికి బలమిచ్చే శక్తి ప్రాణశక్తి ఉన్నది. కనుక నాడీ మండలం ద్వారా ప్రసరించే ప్రాణశక్తిని గ్రహించాలి అంటే ముందు నాడీ మండల వ్యవస్థ గురించి చెప్తున్నాడు. అనేక నాడులు ఉంటాయి, కానీ నువ్వు ఏ నాడి పట్టుకుని సాధన చేయాలి అనేది ఉంటుంది. ప్రధాన నాడి, సహకార నాడులు చాలా ఉంటాయి. ప్రధాన నాడు సుషుమ్న అయినా సహకారమైన ఇడ పింగళ, ఇంకా మరికొన్ని ముఖ్య నాడులు ఉంటాయి. ఇదంతా నాడీ విజ్ఞానం. ఇక్కడ కేవలం పరిచయ మాత్రంగా చెప్పడం జరుగుతోంది తప్ప పరిపూర్ణ పాఠంగా మాత్రం చెప్పడం జరగడం లేదు అని సవినీయంగా మనం చేసుకుంటున్నాం. ఎందుకంటే సూత సంహిత చాలా విస్తరించింది. ఆ విస్తరించిన దానిలో మనం కొంతమేరకే సూచనగా చెప్పుకోగలుగుతాం, అన్నీ కాదు. అది కూడా ఒక భావం బలపడటం కోసం, సాధనకి ప్రేరణ కలగడం కోసం మాత్రమే ఇక్కడ చెప్తున్నాం. సూత సంహిత చెప్పింది విస్తారంగా గ్రహించిన జాలి, కానీ ఇది గురుముఖత గ్రహించవలసిందే, అందులో సందేహం లేదు. మనం ఎంత తెలుసుకున్నా గురువు దగ్గర కూర్చుని శిక్షణ పొందవలసిన కొన్ని ఉంటాయి. ఇప్పుడు సత్యం పలుకవలను, ధర్మం పలుకొని దానం చేయవలను అని శాస్త్రం ద్వారా విని చేసేవచ్చు, కానీ ఇవి ఉన్నాయే శాస్త్రం ద్వారా విని శ్రద్ధగా గురువుని ఆశ్రయం చేయాలి. ఆ గురువు శాస్త్ర పద్ధతిలో చేసి సిద్ధి పొందిన వాడి ఉండాలి, ఆయన మాస్టర్ అయి ఉండాలి. ఒక చిన్న అనుభవం ఈ సమయంలో తృప్తిగా చెప్పుకుంటా, ప్రవచనాలు ప్రభావం అనే మాటల్లో చెప్పాలంటే, సుమారు 6-7 ఏళ్ల క్రితం అప్పుడే యవ్వనం అంకురించిన కుర్రవాడు ప్రవచనాల వల్ల ప్రభావితుడై వచ్చాడు. అతడితో ఒకటే మాట చెప్పడం జరిగింది, నాయన యోగాభ్యాసం చెయ్యు, నీకు ఏ మంత్రములు గురువు ఇప్పుడు ఇచ్చాడో అవి చెయ్యి, ఇంకా ఎక్కువ మంత్రాలు చేయాలని ఆశ పెంచుకోకు. మంత్రాలు పెంచేసుకుని చెయ్యాలని టెన్షన్తో కొత్త రోగాలు వస్తాయి. పైగా ఈ మంత్రం సిద్ధి కాదు, పై మంత్రం చెప్పండి అంటే మనకి ఈ మంత్రం మీద నమ్మకం లేదని అర్థం. గురువు చెప్పాలి కానీ ఒక్క మంత్రంతో సిద్ధి పొంది వచ్చాను, సందేహం లేదు. అయితే మానవుడుకున్న ఒకనొక బహువాంఛల చేత కొందరు జీవులకు బహుమంత్రాలు ఇస్తారు. అదేవిధంగా ప్రపంచాన్ని, సమాజాన్ని, ధర్మాన్ని రక్షించే బాధ్యత గల సిద్ధ పురుషులు బహు ఉపాసనలు చేయవచ్చు, కానీ మనిషి తరించాలని ఇన్నిన్నక్కర్లేదు తెలుసుకోండి. ఇన్నిన్ని పూజలు, ఇన్నిన్ని హోమాలు, ఇన్నిన్నక్కర్లేదు. లోకక్షేమం కోసం కొన్ని కొన్ని అవసరమే, ఒక్కటి చాలు గట్టిగా. కానీ పెద్ద ఆర్భాటాలు చేస్తూ భయంకరంగా ఇతరులను భయపెడుతూ అంతంత చెయ్యక్కర్లేదు అని మాత్రం తెలుసుకోండి. ఇక్కడ అందరినీ క్షోభ పెడుతూ ఒకటి ఏకాగ్రంగా చేస్తే అదే చాలు, అవునా లేదా? ఒక ఆయన రుజు కావాలని గొయ్యి తవ్వెట్ట, కొంతసేపటి విసిగిపోయి మరో గొయ్యి తవ్వెట్ట, 100 గొయ్యిలు తయారయ్యాయి. అప్పుడు పెద్ద ఆయన వచ్చి మొదటిదే మరొకొంచెం తవ్వుంటే నుయ్యి వచ్చేది, ఇప్పుడు ప్రతిదీ తవ్వడం వల్ల గోతులు మిగిలే నూతులు రాలేదన్నాడు తెలుసుకోండి. ఇక్కడ కానీ ఇది తవ్వి అది తవ్వి ఇన్ని తవ్వానంటే ఏం లాభం లేదు, ఒకటే ఎక్కువ తవ్వు నీళ్ళు వస్తాయి తెలుసుకోండి. ఇది గురువుల అవసరం చెప్పడం బట్టి కొందరికి ఎక్కువ అవసరం అవచ్చు, కానీ నిజానికి తరించడానికి ఇన్నక్కర్లేదు. అతి సులభోపాయంతో తరించుకోవచ్చు, కష్టపడి తయారు చేయాల్సింది ఏదీ లేదు, సులభంగా పొందవలసింది లోపలి ఉంది. అందుకోసం ఎన్ని కష్టాలు అక్కర్లేదు. అది 6 ఏళ్ల క్రితం చెప్పడం జరిగింది. నిన్న కాక మొన్న ఒక ఫోన్ వచ్చింది, ఆ కుర్రవాడు ఆ తర్వాత నాకు కనబడలే. మీరు చెప్పిన మాట పట్టుకొని నేను యోగం నేర్చుకున్నాను, మంత్రం నేర్చుకున్నాను, ఇప్పుడు నేను యోగంలో అధ్యాపకుండా అనేక మందిని రోగరహితులు చేయగలుగుతున్నాను అన్నారు. ఇలాంటి వింటేనే మాట వృధా పోదని తృప్తి కలుగుతుంది. ఇది మళ్ళీ ఎందుకు చెప్పడం జరిగిందంటే ఇది యువతకి ప్రేరణ కావాలి. కబుర్లతో కాలక్షేపాలతో సమయాన్ని వృధా చేయకుండా యోగ జీవనం కావాలి, చిన్నప్పటి నుంచి యోగ జీవనం అలవాటు కావాలి. అందుకే సూత సంహిత వినడానికి ఇక్కడ అనేక మంది యువతి యువకులు కూర్చున్నందుకు నేను ఎంత తృప్తి పడుతున్నానంటే వారే నా లక్ష్యం. మిగిలిన వారు అయ్యో నిరాశ అని కాదు, ఎప్పుడు ఒక మాట చెప్తూ ఉంటాం మనం, ఇంకా భగవంతుడు ఆయువిచ్చాడంటే బాగుపడడానికి ఇంకా అవకాశం ఇచ్చాడని అర్థం. కానీ ప్రతి వారు కూడా గ్రహించవలసిందే అక్కడి నుంచి ప్రారంభించాలి. అంతగా నుంచి హనుమంతగా అర్థం చేసుకున్నామండి, ఇప్పుడు ప్రారంభించచ్చా అంటే ఇప్పుడైనా బతుకున్నావు కనుక ప్రారంభించు. బ్రతుకుండడం అంటే బాగుపడడానికి అవకాశం, అది వినియోగించుకోండి. ఇక్కడ సద్వినియోగం పరచుకోవచ్చు. ఋషులు దయతో ఎన్ని ఉపాయాలు చెప్పారండి ఇక్కడ. అందుకే శ్రద్ధయా గురు భక్త్యాచ విద్ధి వాచస్పదేదునా, ఇందులో విశేషం చెప్తున్నారు. అగ్ని ముందు ఎక్కడుందో తెలుసుకో శరీరంలో, దేహ మధ్య సిఖిస్థానం, దేహ మధ్యంలో అగ్ని యొక్క స్థానం ఉంది. అది తప్త జాంబూనద ప్రభం, పుటం పెట్టిన బంగారంలా మెరిసిపోతూ ఉంటుంది అక్కడ అన్నాడు. దీని తర్వాత ఒక వాక్యం చెప్తున్నాడు, దేహ మధ్యం అంటే ఏమిటి అది తెలియాలి కదా. గుదాత్తు ద్వ్యంగుళాదుర్ధ్వం మెడ్రాత్తు ద్వ్యంగుళా అధహ, సంస్కృత శబ్దంలో అర్థమైపోయి ఉంటుంది. ఆధార స్థానం ఏదంటున్నామో దాని నుంచి 2 అంగుళాల పైన, అదేవిధంగా విసర్జనావయవ స్థానం నుంచి క్రిందికి 2 అంగుళాల క్రిందికి మధ్యలో ఉంటుందయ్యా, అది దేహ మధ్యం విజానీహి.
దేహమధ్యం అనగా ఇది అని డెఫినేషన్ ఇచ్చాడు. దేహమధ్యం అంటే గుండెని నాభి అని కన్ఫ్యూజ్ అవ్వకుండా స్పష్టంగా చెప్పేశాడు. దేహమధ్యం విజానీహి మనుష్యానాం బృహస్పతే. దీని అర్థం ఏంటంటే ఒకటే మాట, మూలాధార స్థానం. మూలాధారం అనే మరీ అట్టడుగులు ఉండదండి. అది స్వాధిష్టానం అని ఏదైతే చెప్తున్నామో దానికి ఆధార స్థానికి నడుముకి వస్తుంది అది. అక్కడి నుంచి మొదలవుతుంది అది, మొదలే అక్కడ పూర్ణమవుతుంది. ఇది ఒక రహస్యం, ఇది గురుముఖత తెలుసుకోవాల్సింది. అది దేహమధ్యం విజానీహి, అది అగ్ని యొక్క స్థానం, సిక్స్థానం. స్వపిషి కులకుండే కుహరిణి అని సౌందర్యలహరి ప్రస్తావిస్తున్నది దాని గురించి. వాడి తర్వాత కందస్థాన్, ఎంత గొప్ప మాటలు పేర్లు పెట్టడంలోనే అద్భుతం ఉంది ఇక్కడ. అదే నాయన బుస్సు అని పేరు పెట్టారు, ఈయనక బస్సు అని పేరు పెట్టారంటే ఏదో పెట్టారు, అలాంటిది కాదు ఇది. ఆ పేరు ఎందుకు పెట్టారు అని అర్థం ఉన్నది ఇక్కడ. కందస్థానం, కందం అంటే గడ్డ, సరిగ్గా మొలకొచ్చే చోటు, కనుక ప్రాణశక్తి యొక్క అంకుర దశని కనబడే చోటు ఉంటుంది, దాని పేరు కందస్థానం. వాక్కు యొక్క అంకుర దశ కూడా అక్కడ కనబడుతుంది. కందస్థానం అంటే సందేహం లేకుండా కింద భాషల్లో చెప్పేశారు విచారణ వారు నాభి అని అంట. నాభిస్థానం మునిశ్రేష్ఠ మూలాధార నవాంగులం, అది మూలాధారం నుంచి 9 అంగుళాల పైన ఉంటుంది కందస్థానం. కంద మధ్య స్థిత నాడి అంటే ఆ నాడి చివరి వరకు ఉన్న దాని యొక్క వ్యక్త దశను అనుభవానికి తెచ్చుకోగలిగే చోటు. అక్కడున్న నాడి ప్రధాన నాడి సుషుమ్నేతి పరికీర్తిత, సుషుమ్న అని చెప్పబడుతూ ఉంటుంది. తిష్టంతి పరితస్తస్యా నాడయో, దాని చుట్టూ ఇతర నాడులన్నీ చుట్టుకుని ఉంటాయి. ఇది ప్రధానం అనమాట, అది కర్ణిక వంటిది, ప్రధానమైనది. అది బిసతంతో తనిగేసి అని చెప్పబడుతున్నది ఇక్కడ. దానికి మరొక పేరు బ్రహ్మనాడీటి సా ప్రోక్త, దాని బ్రహ్మనాడి అని పేరు. వేదాంత వేదులు ఈ విధంగా చెప్తారు. ఇది ఎక్కడి వరకు ఉంటుంది? సహా మస్తక పర్యంతం సుషుమ్నా సంప్రతిష్ఠిత, శిరస్సు వరకు ఉంటుంది ప్రధాన నాడి. నాడి అంటే సైన్స్కు దొరికే నరం కాదు, అందులో ప్రసరించే ఒక శక్తి. అందుకే నేను చాలా న్యూరాలజిస్ట్ అండి, నర్వస్ సిస్టమ్ నాకు తెలుసు, మీరు చెప్పే కుండలు కనబడలేదు అంటే రాగి తీగల స్పెషలిస్ట్కి ఎలక్ట్రిసిటీ కనబడదు. కానీ తీగలో ఎలక్ట్రిసిటీ రాగి విజ్ఞానం ఉన్నవాడికి ఉండదు, విద్యుచ్ఛక్తి విజ్ఞానం ఉన్నవాడికి తెలుసు. ఇది స్థూల వస్తువు కాదు, అందుకే సర్జరీలకు దొరకదు, అది శక్తి మాత్రమే. అది కేవలం ఉంది గనక ఉన్నదాన్ని భావించడమే సాధన. ఉన్నదాన్ని భావిస్తే తొందరగా పట్టుకోగలం. సహమస్తక పర్యంతో సుషుమ్నా సంప్రతిష్ఠిత, సుషుమ్నాయా ఇడా సవ్యే దక్షిణే పింగళ స్మృత. సుషుమ్నాయా సవ్యే ఇడ, సుషుమ్నకి ఎడమవైపు ఇడ, కుడివైపు పింగళా స్మృత. పింగళా సంజ్ఞిత నాడి యామ్య నాశాంతమిష్యతే ఇడాచ ఉత్తర నాశాంతం స్థిత వాచస్పతే తథా. హే వాచస్పతే, పింగళా నాడి కుడుముక్కు వరకు వెళుతుంది, అంతే దాని స్థానం, పైకి వెళ్ళదు. తెలుసుకోండి, ఇక్కడ పైకి వెళ్ళి సుషుమ్నే, పైగా ఇడా పింగళ కూడా మూలాధారం నుంచి వచ్చి నాభి నుంచే వ్యక్తమవుతాయి. సుషుమ్న ఇంకా ఎక్కడుందో తెలియదు, అలాగే ఎక్కడ కొనసాగ, మన తలుంది కనుక సహస్రాలు అన్నాం కానీ అది విశ్వంలో ఎక్కడి వరకు ఉంటుంది దాని శక్తి. అది ఇడా పింగళ ఇక్కడ దాకా వచ్చి ఆగిపోయాయి, కానీ ఇడా పింగళ కొంతవరకే వెళ్ళగలవు, కొంత నుంచే ప్రారంభం అవుతాయి. ఇడా పింగళలు కొంత దాకా ఆగిపోతాయి, కానీ అంతా ఉన్న సుషుమ్నకు అంతులేదు. అదే బ్రహ్మ విష్ణువులు తెలియడానికి ప్రయత్నించిన వల్ల కానీ జ్యోతిర్లింగం అది ఇటు. అంతేగాని బ్రహ్మ విష్ణువులు రుద్రులు అంటే వాళ్ళ మధ్య వాళ్ళ తగాద చెప్పడం కాదు, ఇడా పింగళ సుషుమ్న నాడి కథే. సూక్ష్మంగా గ్రహిస్తే చాలు అక్కడ, ఇక్కడికింత వివరణ చాలు. మొత్తానికి పింగళా సంగీత నాడి యామ్యనాశాంత మిశ్యతే. ఇంకొక రహస్యం ఉందండి యోగం గురించి శ్రద్ధగా వింటే, మనకు తెలియకుండా ప్రకంపనలు జరుగుతాయి లోపల. ఇది ఒక పెద్దలు చెప్తారు, ఎందుకంటే డాక్టర్ ఒక రోగం గురించి వివరించాక వచ్చేసిందేమో అని ఫీలింగ్ ఉంటుంది, భావనకు అంత బలం ఉంటుంది. మీరు 10 రోజులు క్లాస్కి వెళ్తే వచ్చేస్తుంది కూడా. అందుకే ఇలాంటి పాఠం వింటారనుకోండి, తప్పకుండా మనకు తెలియకుండా దృష్టి అటు వెళుతుంది వింటున్నంతసేపు. దాని ప్రయోజనం కూడా ఏదో ఉండవచ్చు, మనకు తెలియదు, కాలాంతరంలో అది బయటపడవచ్చు. అందుకే శ్రద్ధగా వింటే ఏం పోయింది. మొత్తానికి ఇక్కడ ఉత్తర నాసం వరకు వెళుతుంది ఈడ, దక్షిణ నాసం వరకు పైకి వెళ్ళేది పింగళ, అది నాసం వరకే. దాన్ని కనుబొమ్మలు 3 దగ్గరకు వచ్చినప్పటికీ ఈ 2 ఆగిపోతాయి, 3తో కలిసిపోయి. కనుక ఆ చోటు వచ్చేటప్పటికీ 2 వెళ్ళి ఆగిపోయి 3 కొనసాగుతుంది మధ్యలో, 3 కలిసిన చోటు. ఇది చాలా ప్రధానం అది చెప్తాడు. ప్రాణోపానస్తథావ్యాన సమాన ఉదాన ఏవచ నాగకుర్మశ్చ కృకరో దేవదత్తో ధనంజయ ఏతే నాడీషు సర్వాసు చరంతి దశవాయవ. 10 వాయువుల్లో నాడుల్లో 10 వాయువులు సంచరిస్తూ ఉంటాయి. ప్రధానంగా సుషుమ్న ఉన్న ఈ 2 పాటు మిగిలిన నాడులు, ప్రధానంగా ప్రాణశక్తి 3 ద్వారా సంచరిస్తూ ఉంటుంది. మిగిలిన నాడులు కూడా సహకరిస్తా
అప్పుడు ప్రాణశక్తి ప్రధానంగా సుషుమ్ నుంచి బయలుదేరి ఇడాపింగళల ద్వారా ఇతర నాడీలకు కూడా చేరి వెళతాయి. అలా వెళ్ళేటువంటి ప్రాణశక్తి విశేషాలు మొత్తం 10 చెప్పబడతాయి. ఈ 10లో మొదటివి ప్రధాన ప్రాణములు, తర్వాత ఉప ప్రాణములు. ప్రధాన ప్రాణములు అనగా ప్రాణ అపాన వ్యాన సమాన ఉదానములు. ఉప ప్రాణములు నాగ కుర్మ కృకర దేవదత్త ధనంజయ, మొత్తం 10. వీడు పనులు చెప్తున్నాడు చూడండి. మనలో వాయుబలి చేసే పనులు ఏమిటో మన త్రాంతరం తెలుసుగానే అది ఏది చేస్తుంది చెప్పి చెడుతారు. తేన్పు వాంతి మొదలైనవి చేసేది నాగమనే వాయువు, దానివల్ల జరుగుతుంది. అంటే అక్కడ మండలం పనిచేస్తుంది. కూడని పదార్థం వస్తే బయటకు పంపాలి. నీకు తెలుసా కూడను పడేయడం తెలుసు, బయటకు పంపే పని అది చూసుకుంది. ఎన్ని పని చేస్తే మనం నడుస్తున్నామండి ఇక్కడ. కనుక నాగ కుర్మ కృకర చెప్పలేము. నాగవాయువు త్రేన్పుని వాతిని వాంతిని కలిగిస్తాయి. కళ్ళు ముయ్యడం తెరవడం అనే శక్తి కుర్మవాయువు వల్ల జరుగుతుంది. అంటే మూస్తున్నాం తెరుస్తున్నాం కానీ దానికి పనికి వచ్చి వాయువు ఏదో చూడండి. ఏం మిషన్ ఇచ్చాడు భగవంతుడు ఒక్కటి మనకు తెలియదు, దాని పని చేస్తుంది. మరి నేనెవరు అది ఆలోచించబట్టున్నాడు. నీకు లోపల జరిగే పనే నువ్వని గ్యారంటీ చెప్పుకోలేవే. నేను నాగమును చేస్తున్నాను ఎవడు అనుకోడు, కానీ చేస్తూనే ఉంది. కనుక నువ్వు కానిదేది నీ లోపల ఇది ఆలోచించు. కానీ పై పైన ఉన్న బుద్ధ, లోపలికెళ్ళే బుద్ధ ఎన్ని తెలుసుకోవాల్సినవి. అందుకే నాగకుర్మంలో కుర్మం కళ్ళు ముయ్యడం తెరవడం చేస్తుంది. తుమ్ము మొదలైనవి రావడానికి కుర్కరం అనే వాయువు సహకరిస్తుంది అన్నాడు. అలా కునికిపాట్లు పడటానికి దేవదత్త వాయువు, ఇవి సాధారణ ప్రవచనాల దగ్గర బలి పనిచేస్తుంది. ఇది వాయువు, దేవదత్త వాయువు కునికిపాట్లకు పనిచేస్తుంది. ఇక శోకించుట మొదలైనవి చేయడానికి, ఏడుపు మొదలైనవి రావడానికి ధనంజయ వాయువు, దేని పని చేయాలి. ఇక నిశ్వాస నిశ్వాసాలు ప్రధానంగా చేసేది ప్రాణవాయువు. ఇంతవరకు ఉపవాయువులు చెప్తూ తర్వాత అలాగే అపాన వాయువు చేసేటువంటి పని ఏమిటంటే మాలిన్యముల్ని విసర్జింపజేస్తుంది. ఇక్కడ తర్వాత సమానం అనేది రక్తం మొదలైనవి దేహమంతా సరిగ్గా ప్రసరింపజేసేటట్టు చేస్తుంది. సర్వావయములకు తగినంత ప్రసరణ రక్తాదులు జరగడానికి కారణం సమాన వాయువు. ఉదాన వాయువు మరణకాలంలో జీవుడి శరీరం నుంచి బయటపడడానికి సహకరిస్తుంది. ఉదానమంతా విశేషమైనటువంటి. ఇక ఉచ్ఛ్వాస నిశ్వాసాలు రెండింటినీ ఆపి ఉంచగలిగే శక్తి ధ్యానము చేస్తుంది. అలాగే మాట్లాడడం, బిగ్గరగా మాట్లాడడం ఈ శక్తికి పనికొచ్చేది కూడా వ్యానవాయువు యొక్క కర్మయే. ఇది చెప్తున్నారు. మొత్తానికి దశవాయువుల యొక్క పని విశేషాలు చక్కగా చెప్పడం జరిగింది. ఇవి కాక మరికొన్ని నాడులు ప్రధానంగా ఉంటాయి. అవి గాంధారి, హస్తిజిహ్వ, పూష, యశస్విని, కుహు, విశ్వోదర, వారుణి, పయస్విని, శంఖిని, అలంబుష, ఇవి చెప్పబడుతుంది. వీటిగా పేర్లు వచ్చి ఎందుకు పెట్టారు కూడా ఉంది. నాగకి అది ఎందుకు పెట్టారు, కోర్మకి ఇవంటే ఇది ఒక ప్రత్యేక జ్ఞానం. మనలో ఉన్న నాడీ మండలాలు ఇందులో ఎడని ఆధారం చేసుకుని కొన్ని నాడులు ఉంటాయట, గాంధారి, అస్తజిఫ మొదలైనవి. అలాగే పింగళ చుట్టూ ఆధారపడి కొన్ని ఉంటాయి. అంటే ఇడా పింగళ నుంచి పొందుతూ ఈ నాడులు గ్రహించి ఇంద్రియాల్లోకి తీసుకెళ్తాయట. వీటికి అధిదేవతలు ఉంటారు. ఇప్పుడు దేవతలు అంటే ఎవరో తెలుసుకోవాలి. ఒక ఆయన అన్నాడు, ఏమండి యోగా చేస్తే చాలు కదా దేవుళ్ళని ఎందుకు పూజించడం అని. ఇంద్రదేవుళ్ళని ఎందుకు పూజించానంటే ఒక్క ఆత్మ శరీరంలో ఇన్ని ప్రాణాలు ఇన్ని ఇంద్రియాలు పనిచేయట్లే, వాటి అనుకూలత కూడా కావాలా లేదా, అందుకే దేవతల అనుగ్రహం కావాలి. అయితే ప్రతి ప్రాణంలో ప్రతి ఇంద్రియాల్లో ఈశ్వర చైతన్యం ప్రసరిస్తున్నట్టు ప్రతి దేవత ఈశ్వర చైతన్యం యొక్క ప్రసాదం. ఇది తెలుసుకోగలగాలి. అలా గ్రహించి ఉపాసన చేయాలి. ఇక్కడ అధిదేవతలు చెప్తున్నారు, శ్రద్ధగా వినవలసింది. ఈ అధిదేవత ఆరాధనే మనకు నిత్య పూజల్లో యజ్ఞయాగాదుల్లో చెప్పబడుతున్నాయి. అధిదేవత అనుగ్రహిస్తే అక్కడున్న మన నాడీ మండలం ఉన్న ప్రాణశక్తి ఉత్తేజితమవుతుంది. పూర్వకర్మ విశేషాల వల్ల ఆ ప్రాణశక్తి ప్రసారం బలహీనమైతే ఇప్పుడు చేసే దేవతారాధన వల్ల ఆ దేవత అనుగ్రహించి అది ఏ నాడీ మండలానికి అధిదేవతయో ఆ నాడిని శుద్ధి చేస్తుంది లేదా బలం చేస్తుంది. అందుకే అటు దేవతారాధనతో పాటు యోగం చేయాలే తప్ప దేవతారాధన మానేసి యోగం కాదు. వాళ్ళ అనుగ్రహం ఉంటే తొందరగా లభిస్తుంది. కనుకనే మనకి ప్రధానం గణపతిని ఆరాధన చేయమన్నారంటే ప్రతివారికి తెలిసి మూలాధారం ఆయన యొక్క స్థానం. ఆయన ఆరాధన చేసి అక్కడ కదులుతుంది. అక్కడ కదిలితే ఇంకా అడ్డు ఆపు లేకుండానే పైకి వెళ్ళగలిగే అవకాశం ఉన్నది. అలా అడ్డు ఆపు లేకుండానే అక్కడి నుంచి పైకి వెళ్ళాలి కదా. అడ్డు ఆపు పేరుకి ఏమిటి, విఘ్నం. విఘ్నం లేకుండా పైకి వెళ్ళాలి కనుకనే విఘ్ననాయకుడు ఆయన. ప్రతి దానికి పరమార్థం ఉంటుందండి. ఈ మధ్య వేదిక విజన్ పై ఒక పాశ్చాత్య దేశంలో ఒక పాశ్చాత్యుడు కృషి చేసి మొత్తం నాడీ మండలంలో ఏ ఏ దేవత ఏ ఏ స్థానాల్లో ఉంటాయని బ్రెయిన్లో మొత్తం చూపించారండి. ఒక డాక్టర్ హాలెండ్లో జరిగినటువంటి విషయం, ఇక్కడ మహర్షి వేద ఇన్స్టిట్యూట్లో జరిగిన పరిశోధన ఆశ్చర్యకరమైన అంశం. దాన్ని బట్టి ఏ ఏ దేవతలు మన మెదడులో ఎక్కడెక్కడ ఉంటారో చూపించాడు.
ఈ సర్వదేవతాత్మకంగా సిలిండ్రికల్ షేప్ లో ఉంటుంది శక్తి, అంటే లింగాకారంలో ఉండడం, సర్వదేవతలు అక్కడ ఉండడం గోచరిస్తుంది. ఇది రహస్యమైన విజ్ఞానం. అందుకే సైన్స్ డెవలప్ అవుతున్న కొద్దీ హిందూ మతం గొప్పతనం బయటపడుతుంది అన్న వివేకానంద మాటని ఒక్కసారి గ్రహించి ఆనందిద్దాం. మొత్తానికి ఆయా నాడులకు అధిదేవతల పేర్లు కూడా కొంచెం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎంత విశేషమైన అంశాలు చెప్తున్నాడు. సుషుమ్నాయా శివో దేవ, ఇడాయా దేవవా హరిహి, పింగళాయా విరించిహి. అందుకే ఈ కథని జాగ్రత్తగా జ్యోతిర్లింగ కథకు అన్వయించడానికి కారణం శాస్త్ర ప్రమాణం. అది తెలియక పురాణ కథలు ఏంటంటే ఇలా ఉంటే శివుడు గొప్ప విష్ణువు గొప్ప అంటే అది నీ మూర్ఖత్వం నాయన. అక్కడ శివుడు విష్ణువు వేరు, ఇక్కడ నీ నాడులకు అధిపతులుగా చెప్తున్న వాళ్ళు వేరు. అక్కడ విష్ణువు సాక్షాత్ బ్రహ్మ, పరబ్రహ్మమే, శివుడు పరబ్రహ్మమే, ఉపాస్యముగా అది. ఇక్కడ చెప్తున్నది నాడీ మండలానికి సంబంధించిన విషయం. అది ఈ సంకేత భాష అర్థం చేసుకోగలగాలి. కానీ బహుశాస్త్ర పరిజ్ఞానం ఉంటే కానీ పురాణ కథల మర్మం మనకు తెలియదు. అది తెలియక నేడు కాస్త వేదాంతం చదివి నిన్న మొన్న సంస్కృతం నేర్చుకున్న వాళ్ళు కూడా ఆ పురాణాలన్నీ సామాన్య ప్రజల కోసం చెప్పాడండి, అక్కడికి వాడిది అసామాన్యుడి పేరు. ఇది బాధాకరమైన అంశం. అందుకే పురాణార్థాలు తెలియకపోతే వేదానికి అర్థం చెప్పలేరు అని వ్యాసుడు ఎందుకు చెప్పాడో ఇప్పుడు గ్రహించగలిసింది. సుషుమ్నాయా మహాదేవ, ఇడాయా దేవవా హరిహి, పింగళాయా విరించి స్యాత్. ఇది మొత్తం చెప్పడం జరిగింది. ఇక్కడ మొత్తాన్ని సుషుమ్నకి శివుడు అధిదేవత, ఇడానాడికి హరి, పింగళానాడికి బ్రహ్మదేవుడు. అదేవిధంగా సరస్వతి నాడి అని ఒక నాడి ఉన్నది, సరస్వత్య విరాట్, విరాట్ పురుషుడు దానికి అధిదేవత. అలాగే పూషా నాడికి దిగ్దేవతలు అధిదేవతలు. ఇక వారుణి నాడికి వాయుదేవత అధిదేవత. ఇవి పేర్లు చెప్పుకోవడం ఎందుకంటే ఆ దేవత అనుగ్రహం మనకు కలుగ్గాక నామమాత్ర స్మరణ చేత దేవత అనుగ్రహిస్తారని చెప్తున్నామండి ఇక్కడ. అదేవిధంగా హస్తిజిఫ అనబడే నాడికి వరుణుడు అధిదేవత, యశస్విని నాడికి భాస్కరుడు అధిదేవత, అలంబుష నాడికి మళ్ళీ వరుణుడు అధిదేవత. అంటే ఒక దేవతకి రెండు నాడుల మధ్య ఆధిపత్యం ఉంటుంది. అంటే ఒక మినిస్టర్కే రెండు మినిస్ట్రీలు ఇచ్చినట్లు ఉంటాయి. అలాగే కుహు నాడికి కుర్దేవత అని చెప్పబడుతూ అంటే భూమికి సంబంధించిన దేవత, గాంధారి నాడికి చంద్రదేవత, శంఖిని నాడికి కూడా చంద్రదేవత, ఉభయ నాడులకు కూడా చెప్పబడుతున్నది. అలాగే పయస్విని నాడికి ప్రజాపతులు దేవతలు, విశ్వోదరి నాడికి పావకుడు అగ్ని దేవత. చూసారా ఈ దేవతలు అగ్ని ఇంద్ర ఇప్పుడు ఎక్కడున్నారు? ఈ నాడును నడిపే లోపల శక్తి ఉన్న శక్తి వాడుకుంటున్నాం, శక్తి మనం తయారు చేసుకోలేదు. ఆ శక్తిని సద్వినియోగం చేసుకోవడానికే దేవతారాధన యోగము. కనుక ఈ దేవతారాధన యోగం ఒకదానితో ఒకటి ముడిపడినది తప్ప దేనికది వేరు కాదు, ఒకటి దానికోటి సప్లిమెంటరీ, పరస్పర పరిపూరకం. ఇది రహస్యం. కనుక దేవతలు మనలో ఎలా ఉన్నారో గ్రహించడానికి పనికొస్తుందని విశ్వమని చెప్పడం జరిగింది. ఇడాయాం చంద్రమా నిత్యం చరచ్చేవ మహాముని, పింగళాయాం రవిస్తద్వన్ ముని వేద విదాంబరా. ప్రధానంగా ఇడ చంద్రనాడి అని, పింగళ సూర్యనాడి అని చెప్పబడుతుంటుంది. చంద్రనాడి అంటే జలతత్వం, సూర్యనాడి అంటే అగ్నితత్వం. కానీ మన శరీరంలో జలతత్వ ఆధారంగా కపాధులు ఉంటాయి, అగ్నితత్వ ఆధారంగా పిత్తతత్వం చెప్పబడుతుంది. ఇవన్నీ రహస్యం. వాయుతత్వ ఆధారంగా వాతం, ఆకాశము వాయువు కలిసి ఉంటాయి. పంచభూతములు మూడు తత్వములతో ఉంటాయి. కానీ మన శరీరంలో ఏ తత్వం ప్రకోపించిందో దానికి తగ్గ నాడీ శోధన చేయాలి. అందరికీ ఒకటి కాదు. రేపు పొద్దున యోగా క్లాస్ చెప్తాను అందరు రండి అనగానే అందరూ వెళ్ళిపోయి విడుహు అంటే కొందరు కొత్త రోగములు వచ్చు. ఎవ్రీ బాడీ హ్యాజ్ ఇట్స్ ఓన్ కాన్స్టిట్యూషన్. ఇది తెలుసుకోండి, వాడిని పరిశీలించాలి, వాడి తత్వాన్ని తెలుసుకోవాలి, దానికి తగ్గ నాడీ మార్గం చెప్పాలి. అయితే సాధారణంగా ఇడ పింగళ సుషుమ్నను వాడుకుంటూ చేయడం ప్రతి వారికి ఉంటుంది. కానీ శరీర తత్వం ప్రకారంగా ఏ నాడిని వాడు ప్రధానంగా చూడాలనేది గురుముఖత తెలుసుకోవాల్సింది. గురువులంటే ఆ విద్యలో ఆరితేరిని వారు అంతే. అంతేగాని గురువు అనగానే ఏదో మంత్రం చెప్పింది ఆయన డిగ్రీ నాకు చెప్పండి అంటే ఆయన చెప్పడు, ఎందుకంటే ఆయన విద్య కాదు. అందులో ఆరితేరిని వాళ్ళు అని అర్థం. ఇక్కడ గురువు అనగా ఏ విద్యను నేర్చుకోవడానికి వెళుతున్నావో ఆ విద్యలో పరిపూర్ణులు అని అర్థం. కనుక ఇక్కడ చెప్తున్నది వీటిని క్రమంగా ఈ నాడుల్లో దేవతలు చెప్పుకున్నాం. ఇప్పుడు ఈ నాడుల యొక్క స్థానములు బట్టి క్షేత్రములు చెప్పబడుతున్నాయి. క్షేత్రాలు నీలోనే ఉన్నాయి నాయన. విశ్వంలో ఏది ఉందో నీలో అది ఉంది. అప్పుడు విశ్వం అంతా ఉన్నది నీలో ఉండాలిగా, అది ప్రిన్సిపల్. ఇంకేమి ఏమున్నది? ఆ ప్రిన్సిపల్ని మనం ఆధారం చేసుకుంటే నీలో నాలో ఒకే పరమాత్మ ఉన్నప్పుడు ఉన్నాడు అంటే విశ్వమంతా ఎవడు నడుపుతున్నాడు వాడే ఉన్నాడు. కానీ విశ్వంలో ఎలా నిండి ఉన్నాడు, నీలో అలా నిండి ఉన్నాడు. కానీ విశ్వంలోని చతుర్దశ భువనాలు పుణ్యక్షేత్రాలన్నీ నీలో ఉంటాయి. అయితే భూమి ఎంతున్నా పుణ్యక్షేత్రాలు నువ్వు తిరగాల్సినవి. అలాగే శరీరంలో ఈశ్వర శక్తి ఎంత తిరుగుతున్నా, ఎక్కడ పట్టుకుంటే దివ్యశక్తి జాగ్రత్త అవుతుందో ఆ చోట్లో నిలబడ్డమే క్షేత్రయాత్ర.
ఇవి అంతఃక్షేత్ర యాత్ర అంటారు. నీ అంతఃక్షేత్రాన్ని చూడు. ఇక్కడ భావన బలం చాలా అవసరం అండి. భావన యోగానికి కూడా చాలా బలం. అని యోగ శక్తి ఎక్కడ ప్రధానంగా కేంద్రీకరిస్తే దివ్యత్వం జాగృతమవుతుందో అక్కడ దృష్టి పెట్టడం, దానికి భావన సహకరించాలి. శాస్త్రంలో చెప్పిందని ఆ కేంద్రం ఎందు భావించాలి. అందుకే ధ్యానించడానికి పాయింట్స్ ఉన్నాయి. పరమేశ్వరుడు శరీరం అంతా ప్రసరిస్తున్నాడు. సుషుమ్న అక్కడ మూలాధారం మొదలుకుని సహస్రారం వరకు ఉంది. కానీ ధ్యానించాల్సిన చోట్లు మాత్రం కొన్ని కేంద్రాలు ఎందుకు చెప్పారు? అది తెలుసుకోవాల్సింది. మీరు ఇంట్లో పెట్టిన ఎలక్ట్రిసిటీ వైరింగ్ గోడల నిండా ఉంటుంది. కానీ మీరు లైట్ వెలిగించుకోవాలంటే ప్లగ్ పాయింట్లోనే పెట్టాలి. గోడ పగలగొట్టి అక్కడ పెట్టాలని అనుకుంటుంది. అదే శరీరం అంతా ఉన్నా కొన్ని పాయింట్స్ ఉంటాయి శక్తిని పొందడానికి. ఆ పాయింట్స్నే యోగ కేంద్రం అని అంటారు. అవే చక్రాదులు చెప్పబడుతున్నాయి. ఈ చక్రాలు కూడా ప్రధానంగా ప్రతి వారికి 6 చక్రాలు తెలుసు, 7వ స్థానం సహస్రారం తెలుసు. ఇవి కాక సూక్ష్మ చక్రాలు చాలా ఉంటాయి. విస్తారం అండి యోగ శాస్త్రం. అయితే ఇవన్నీ గురువు ద్వారా తెలుసుకోవడం ఒకటి, ఇంత ఉందా అని ఒక గ్రహించి చేతులకు దండం పెడితే చాలు ప్రవచనానికి ప్రయోజనం ఏంటంటే ఇంత ఉంది. ఇక్కడ మొత్తానికి మన శరీరంలోనే క్షేత్రాన్ని గ్రహించు, ఇది ప్రధానం. ఇది సాధనతో చేసుకోవచ్చు. శ్రీపర్వత శిరస్థానే కేదారంతు లలాటకే వారాణసి మహాప్రాజ్ఞ భృవోర్ఘ్రాణ సమధ్యమే. ఇందులో 3 చోట్ల చెప్తున్నారు. శ్రీశైల శ్రీపర్వత శిరస్థానే, శ్రీశైల మహాక్షేత్రం కైలాస విభూతి కలిగి ఉన్నది. అందులో కే లాస్యం, కే అంటే శిరస్సు అనగా బ్రహ్మరంధ్ర స్థానం, కమ్ అనగా బ్రహ్మ గనక అది సప్తమి భక్తులు కే అవుతున్నది. అక్కడ పరమాత్మ శివశక్తులు లాస్యం జరుగుతుంది. కనుక కైలాసం అని పేరు వచ్చిందయ్యా దానికి అన్నాడు. ఇక్కడ ఆ కైలాస విభూతి మన శ్రీ శైలంలో ఉంది. శ్రీ అంటే చైతన్యమే, శైలం అంటే శిఖరస్థానం. అందుకే శీర్షంబు పై నున్న శ్రీశైల తీర్థంబు మల్లికార్జున దేవు మణికి పట్టు అంటాడు శ్రీనాథుడు. అంత విశేషంగా వర్ణించాడు. ఇంకా విశేషంగా చెప్పాడు కేదారం ఫాలస్థానం, ప్రజాగ హృదయస్థానం. ఇక్కడ చెప్పనివి ఇంకా ఎన్నో ఇతర పురాణాల్లో కూడా ఉన్నాయి. కానీ సూత్సమతులు కూడా చెప్పారండి, కొందరు శ్లోకాలు విడిచిపెట్టారే కానీ అవి కూడా చెప్పబడుతున్నాయి. కేదారం ఎక్కడుందో చెప్పారు, ప్రయాగ ఎక్కడుందో చెప్పారు, కాంచీపురం ఎక్కడుందో మొత్తం ఇక్కడ ఉంది. అంటే మరి ఆ క్షేత్రాలకు వెళ్ళక్కర్లేదా? ఇక్కడ నువ్వు అనుభూతిని పొందగలిగితే వెళ్ళక్కర్లేదు. కానీ ఆ క్షేత్రాలకు ఎందుకు వెళ్ళాలి అదొక ప్రశ్న. అక్కడికి వెళ్ళి అక్కడ విధి, క్షేత్రానికి వెళ్ళినప్పుడు క్షేత్ర నియమాలు పాటిస్తేనే క్షేత్రయాత్ర. కానీ ఇక్కడ నుంచి ఆన్లైన్లో మంచి సౌకర్యం కలిగిన హోటలు, భోజనం ఏం పెడుతున్నాడు బుక్ చేసేసుకుని ధైర్యంగా వెళ్ళిపోవడం కాదు. అక్కడ క్షేత్రంలో ఏ నియమాలు చెప్పారో పెద్దల ద్వారా తెలుసుకుని వెళ్ళడం నిజమైన క్షేత్రయాత్ర. సౌకర్యాలు చూసే యాత్ర కాదు, సాధన చూసి చేసే యాత్ర కాదు. సాధన నియమాలు తెలియాలి. అప్పుడు ఏం జరుగుతుందంటే ఆ క్షేత్రానికి నువ్వు వెళ్ళినప్పుడు నీ శరీరంలో దానికి సంబంధించిన యోగ కేంద్రం స్పందిస్తుంది. ఇది రహస్యం. అందుకే ఇవి దాటనిది వెళ్ళలో. కొన్ని క్షేత్రాలు తిరిగితే కానీ కొన్ని క్షేత్రాలకు వెళ్ళలేదు. శ్రీశైల శిఖరం చూస్తే చాలా ముక్తి వస్తుంది అన్నట్టు అగస్త్యుడు వారు. అంటే లోపాముద్ర నవ్వింది, ఎందుకు నవ్వేమని అడిగాడు ఆయన. మీరు కాశీ నుంచి వస్తున్నప్పుడు ఏడ్చారు ఇలాంటి కాశీని విడిచిపెట్టేస్తానా అని. ఇక్కడికి వచ్చి శ్రీశైలం చూస్తే చాలు మోక్షం వచ్చేస్తుంది అని అంటున్నారు. అటువంటిప్పుడు కాశీ వియోగ బాధ ఎందుకంది అంటే శ్రీశైలం శిఖరం చూస్తే మోక్షం వస్తుందంటే అర్థం ఏంటంటే ఈ శిఖరం చూడడం వల్ల చిదంబరాన్ని సేవించడం వల్ల కాశీకి వెళ్ళి తనువు చాలించే యోగం వస్తుంది, అది మోక్షం వస్తుంది అని అర్థం చెప్పాడు. కానీ కొన్ని క్షేత్రాలు మరికొన్ని క్షేత్రాలు తోస్తాయి మనకు తెలియదు. అయితే సాధన బలం చేస్తే ఆ క్షేత్రంలోనూ ముక్తి పొందవచ్చు. ఇవి ముక్తి క్షేత్రములే. అదొక రహస్య విజ్ఞానం. అరుణాచలంలో ముక్తి పొందిన రమణుల వారికి రాలే, అదొక రహస్యం ప్రత్యేకంగా. అప్పుడు కాశీ అంటే ఏమిటో చెప్పాలంటే అంతఃకాశీ గురించి చాలా మాట్లాడాలి. సాధనలో నువ్వు ఈ క్షేత్రాలు తిరగచ్చు. ఇవి తిరగడం మానేసి పొట్టి క్షేత్రాలు తిరిగినా లాభం లేదు. అందుకే నేను క్షేత్రాలకు వెళ్ళి మానేశానండి, నా వ్యాపారం నేను చూసుకుంటున్నాను అని అన చెప్పాడు. ఇక్కడ ఈ క్షేత్రాలు సిద్ధి పొందిన వాడికి అది అక్కర్లేదు, కానీ ఆ క్షేత్రాలకు వెళితే మన లోపల క్షేత్రం స్పందిస్తుంది. అక్కడ దీనికి సంబంధించిన చోటు కనుక వెంటనే రియాక్ట్ అవుతుంది, ఆ వైబ్రేషన్స్ మొదలవుతాయి. నీకు తెలియకుండా అక్కడ జాగృతి జరుగుతుంది, శోధన జరుగుతుంది. ఎవరికి? ఆ దృష్టితో సాధన చేసేవాడికి తప్పకుండా జరుగుతుంది. అక్కడికి వెళ్ళి చెప్పిన ఉపవాసము తీర్థవిధో ఇవన్నీ చేసినట్లయితే దానికి సంబంధించిన యోగ కేంద్రం స్పందిస్తుంది. అప్పుడు ఏం జరుగుతుందని అక్కడ నువ్వు సిద్ధి పొందే అవకాశం ఉంటుంది. అది మనలో ఉన్న క్షేత్రాన్ని ఆవిష్కరించుకోవడానికే క్షేత్రం అది. ఇది బాహ్య భావక్షేత్ర సమన్వయం. ఇది భావంతో ప్రధానంగా చేయాలి. అందుకే భౌమయాత్ర ఎంత అవసరమో భావయాత్ర అంత అవసరం. భౌమం అంటే ఫిజికల్ మెటీరియల్, భావం అంటే అక్కడ ఉన్న శక్తిని పొందడానికి చేసే పని. అది నువ్వు చూడలేవు కనుక భావించాలి.
భావించాలంటే నీకు నువ్వు ఊహించుకోకూడదు, శాస్త్రంలో చెప్పింది భావించాలి. కంటితో చూడలేకపోతున్నావు కనుక అక్కడున్న సత్యాన్ని శాస్త్రం చెప్పినదాన్ని నువ్వు భావించాలి. కానీ కంటితో చూడలేని ఒక సత్యం శాస్త్రం వర్ణించింది, దాన్ని నువ్వు భావించాలి. ఎక్కడ? ఆ భూమి ఎందు. అందుకే భౌమయాత్ర భావయాత్ర కలిస్తేనే పూర్ణయాత్ర అని శాస్త్రం ఆ క్షేత్రం గురించి ఏం చెప్పింది తెలుసుకోవాలి అని క్షేత్ర విధులు ఒకటి చెప్తారు. ఆ క్షేత్రానికి వెళ్ళినప్పుడు అక్కడ స్నానం చేయడం, దేవతను ఆరాధించడం, తీర్థ విధులు చేయడంతో పాటు ఆ క్షేత్రం గురించి పెద్దల ద్వారా అక్కడ వినాలి అన్నారు. వినడం వల్ల నీకు కనబడుతున్నది మట్టి మశానమే కాదయ్యా, ఇక్కడ దివ్యత్వం ఉందని శ్రద్ధ, అది వినడం వల్ల నీకు కలుగుతుంది కనుక వినమన్నారు. అందుకే అక్కడ వినాలి అన్నారు. ఇక్కడ ఇవన్నీ విధి విధానములు. అందుకే ఇప్పుడు మన శరీరంలో శ్రీపర్వతం శిరస్థానం, కేదారం లలాటము, వారణాసి హే మహాప్రజ్ఞ బృహస్పతే భ్రువోర్ఘ్రాణస్య మధ్యమే, అది వారణాసి. అక్కడికి వచ్చేటప్పటికి ఇడా పింగళ అక్కడ ఆగిపోతాయి. కేవలం సుషుమ్నాంతర్గతమైన తేజస్సే అనంతంగా ఉంటుంది. దాని మొదలేదో తుదేదో చెప్పలేము. అది తుది మొదలు తెలియని జ్యోతిర్లింగం. ఆ తుది మొదలు తెలియని జ్యోతిర్లింగ స్థానం ఏది అంటే భ్రూమధ్యస్థానం జ్యోతిర్లింగం. మరి ఈశ్వరుడు ఉండడా అంటే మూలాధారం వద్ద ఆయన స్వయంభూలింగముగా, హృదయం వద్ద బాణలింగముగా, భ్రూమధ్యం వద్ద జ్యోతిర్లింగంగా ఉంటాడు శివుడు. ధ్యానం చేయవలసిన ప్రధాన కేంద్రములు ఈ మూడు కూడా చెప్పడం జరుగుతుంది. ప్రధానం ఇందులో ధ్యానించవలసింది భ్రువోర్ఘ్రాణం. ఏ చక్రం దగ్గర ఎలా దృష్టి పెట్టాలి ఇవన్నీ పక్కన పెట్టి కేవలం భ్రూమధ్యం దగ్గర దృష్టి పెట్టే సాధన సర్వోత్కృష్టం. ఇది ఒక్కటి తెలుసుకుంటే చాలు. ఎందుకంటే అక్కడి నుంచి క్రిందంత ప్రపంచం, అక్కడి నుంచి పైన పరమాత్మ. అయితే క్రింద మాత్రం పరమాత్మ లేడా? ఉన్నాడు. కానీ అక్కడ పరమాత్మ మాత్రమే ఉన్నాడు, ఇక్కడ ఈ ప్రపంచంతో పరమాత్మ ఉన్నాడు. కనుక ఇటు ప్రపంచానికే అటు కేవల పరమాత్మకి మధ్య స్థానం గుమ్మంలా ఉన్న చోట ఏదయ్యా అంటే భ్రూమధ్యము. అది రహస్యము. అందుకే అది మనశ్చక్రం. కిందవి పంచభూత చక్రాలు. మీరు లలితాశాస్త్రం చదువుతారు కదా, నేను ఇలాగ 8 దాటి చదివితే వినకుండా కూడా మీరు లలిత చదువుతారు నాకు తెలుసు. అందులో మీరు చదువుకుంటూ ఉంటే కనబడుతుంది విశుద్ధి చక్రంలో యా రక్తవన్నాతలోచన. విశుద్ధి వచ్చినప్పటికల్లా ఆకాశ చక్రం, అక్కడి నుంచి క్రిందవన్నీ కూడా ఆకాశాద్ వాయువు వాయువులగ్నహ పంచభూత చక్రములు మూలాధారం వరకు ఉన్నాయి. మనశ్చక్రం మనోపి భ్రూమజ్జే సకలమపి భిత్వా కులపథం. మనశ్చక్రం అంటే పంచభూతాలతో పాటు మనస్సు ఒకటి ఉంది మనకి. పంచభూతాలు పంచేంద్రియాలు అయితే మనస్సు కలుస్తుంది. అంతేకాదు ఆరే, ఆరుగుడి యొక్క మూమెంట్ ఇక్కడ అంటే మొత్తం ప్రపంచం ఆరు తప్ప మరొకటి లేదు. మీరు కొంచెం ఆలోచించండి, మీకే తెలిసిపోతుంది. పంచభూతములు మనస్సు తప్ప మరొకటి లేదు ప్రపంచం అంటే. అది ఇక్కడ వరకే ఉంది. ఆ పైన వీటన్నిటికి చైతన్యం ఇస్తున్న శుద్ధ చైతన్య స్వరూపం పైన ఉన్నది. అంటే ఆజ్ఞాచక్రం నుంచి సహస్రారం వరకు ఈశ్వర స్థానం సంపూర్ణంగా, కిందన ప్రపంచ స్థానం, ఈ రెండుకి మధ్యలో ఉందిట. అది ఈ సంధి స్థానం చాలా గొప్పది అని భ్రువోర్ఘ్రాణస్య సంధి ఇది జాబాలకి శృతి. జాబాలకి శృతి చెప్తున్నది సుమా అని. జాబాలు ఉపనిషత్తులు, ఉపనిషత్తున్నది ఇక్కడ ఉపనిషత్ ప్రమాణం అది. ఉపనిషత్తులు చెప్పారు కదా అన్నాడు. ఎక్కడ ఉపనిషత్తులు ఏం చెప్పాడంటే యేష అనంత అవ్యక్త ఆత్మ సహ అవిముక్తే ప్రతిష్ఠిత. అది అవిముక్త క్షేత్రం అండి. అవిముక్తం అంటే కాశీ. అవిముక్త క్షేత్రంలో ఉంటాడెవడు? శుద్ధమైన ఆత్మ. అది అనంతమై అవ్యక్తమైనటువంటి ఆత్మ అంటే అది శివస్వరూపం, శుద్ధమైన జ్యోతిస్వరూపం. ఆత్మ యొక్క శుద్ధతత్వం అక్కడ ప్రతిష్ఠితమై ఉంటుంది. అది అవిముక్తం, విడవకుండా ఉంటుంది కనుక దానిపైన అవిముక్తం. అది ఎక్కడున్నది? భ్రువోర్ఘ్రాణస్య సంధి, భ్రూఘ్రాణముల సంధిస్థానము అన్నాడు ఇక్కడ. సహ అవిముక్త కస్మిన్ ప్రతిష్ఠిత అని మంత్రం కొనసాగుతుంది. అది ఎక్కడున్నది అంటే కథమంచాస్య స్థానం భవతి. అవిముక్తం ఎక్కడుంది అని ప్రశ్న దేవ ఋషులు వేస్తే మహర్షి ఉపదేశిస్తున్నాడు గురువు. అవిముక్తం ఎక్కడుంది అంటే భ్రువోర్ఘ్రాణస్య సంధి సయేష జౌర్లోకస్య చ పరస్య సంధిర్భవతి. చాలా విశేషంగా చెప్పాడు ఇక్కడ. అది ఇటు ఇహలోకాలకి పరలోకాలకి సంధిస్థానమయ్యా. అందుకే దాన్ని పట్టుకుని సాధన చేస్తే ఇహం కంట్రోల్ అవుతుంది, పరం యొక్క శక్తి ప్రసరిస్తుంది. అందుకే ధ్యానానికి అత్యంత ప్రధానంగా చెప్పారు. దీన్నే మనకు భగవానుడు భగవద్గీతలో కూడా నాసాగ్ర దృష్టి అంటూ దాని ఎందు దృష్టి పెట్టమని బోధించాడు మనకి. ఇది పైగా మరొక చోట భ్రువోర్మధ్యే అని కృష్ణ పరమాత్మ స్పష్టంగా చెప్తాడు. అధ్యాయాలు మీరు పరిశీలించండి, అదే వాక్యం ఇక్కడ చెప్తున్నా. మన నాసాగ్ర దృష్టి అంటే ఈ కొన ఆ కొన డౌట్ పడకుండా మరి భ్రువోర్ఘ్రాణస సందిహీని ఆయనే చెప్తాడు. భ్రువోర్మధ్యే దృష్టి అని పరమాత్మ చెప్తాడు, అదే ఇక్కడ చెప్తున్నారు. అందుకే జ్యోతిర్లింగ స్థానం అంటే అది హఠాత్తుగా రాకపోతే శిష్యుడికి ఎలా అక్కడికి తీసుకెళ్లాలో గురువు చూసుకుంటాడు. కానీ అది ఉత్కృష్ట స్థానం, దానికి అవిముక్తోపాసన అని పేరు. ఇది జాబాలి శృతి చెప్పడమే కాకుండా
కొన్ని విష్ణు సంబంధమైన ఉపనిషత్తుల్లో కూడా కనబడుతున్నాయి. ఎందుకంటే విష్ణువా శివుడా అని లేదు, పరమాత్మ యొక్క స్థానం ఇక్కడ. అది స్వయం ప్రకాశ స్వరూపం గనక జ్యోతి, మరొకటి లేదు. అందులోనే అన్ని లీనమై ఉన్నాయి, అదే అన్నిట్లో లీనమైనది కానీ లింగం, జ్యోతిర్లింగం. కనుక జ్యోతిర్లింగ స్వరూపం గాను పరమేశ్వరుడు అభీష్ట మీకు అభీష్ట రూపాన్ని ధ్యానించవలసిన చోటు ఇది. కనుక ఈ తీర్థాలు సేవించకుండా బాహ్య తీర్థాలు ఎన్ని సేవించినా ప్రయోజనమే ఉందయ్యా అని మొదలుపెట్టాడు. ఇక్కడ ఇక్కడ నుంచి మాట్లాడుతుంటే వేమన గారి పద్యంలోగో ఒక తాత్వికుడు యొక్క మాటలోగా కనబడుతుంది. అవి చెప్పి మళ్ళీ నాస్తికం వైపు వెళ్ళకూడదు. లోపల తీర్థాలు సేవించని వాడికి బయట తీర్థాలు ఎందుకు? అందుకే బయట తీర్థాలు మానివేసి తిని అని నువ్వు అంటావు. దాని అర్థం లోపల తీర్థాలు సేవించని చెప్పారు, ఎదప బయట తీర్థాలు మానేమన. ఒక తల్లి పిల్లాన్ని మందలించింది, ముప్పుట్ల తినే కంటే చదువుకోవచ్చు కదా అని, వాడు తినడం మానేసేట. అదే తల్లి యొక్క ఉద్దేశం, చదువుకోని చెప్పడం పరమార్థం. అదే తిండి మానేమని, అమ్మ ఇంకా రేపటి నుంచి తిన్నమ్మా అన్నాడు, చదువుకుంటానమ్మా అనలేదు. అది పనికి మాలిన అలకలు మనం చూస్తూ ఉంటాం ఇక్కడ. కనుక తినడం ప్రధానం కానీ తిన్న శరీరంతో చదువుకోవడం ఇంకా ప్రధానం అనేది ఉద్దేశం. అందుకే ఇక్కడ అంతస్తీర్థ సాధన చెయ్యాలి మనం. బాహ్యతీర్థ సేవన చేసేటప్పుడు ఇది చాలు నాకు ముక్తి పొందిపోతా అనుకోకుండా ఉండడం కోసం ఈ మాటలు చెప్తారు. దానికి అదే అల్టిమేట్ అనుకోకూడదు. అందుకు చెప్పారే తప్ప వాటిని నిందించడం దీని యొక్క ఉద్దేశం కాదు. ఇది ఎప్పుడు గుర్తుపెట్టుకోవాల్సినది. పైగా తీర్థాన్ని భావంతో చెయ్యండి, భావపూర్ణ తీర్థయాత్ర. ఈ వాక్యం గుర్తుపెట్టుకోండి. భావించాలి. భావించడం అంటే మీ ఇష్టం వచ్చినట్టు భావించడం కాకుండా ఆ క్షేత్రానికి సంబంధించిన దివ్యత్వం గురించి శాస్త్రం ఏం చెప్పిందో దాన్ని భావించాలి. అది భావయాత్ర అనేటువంటి చాలా ప్రధానం. అందుకే ఆత్మస్థం తీర్థము సృజ్య బహిస్తీర్థాన్ని వ్యూవ్రజే. నిజానికి కాశీ ఇక్కడే ఉంది, ఎందుకంటే ఇడా పింగళ సుషుమ్నలు కదా మొత్తం. ఇడా పింగళ మధ్యలో సుషుమ్న, ఇడా పింగళ వరణ అసి. ఇక్కడ పదానికి అర్థం చెప్తాడు. వరణ అసి అని ఎందుకు పేరు చెప్పారంటే చూడండి, బయట వరణ అసి ఎందుకు పేరు చెప్పలేదు కానీ ఇక్కడ సూత సంహితి చెప్పింది. దాని అర్థం తీసుకుని విచారణ వారు చెప్పారు, నీ మనోవృత్తుల్ని వారిస్తుంది కనుక వరణ అని అడిగాడు. ఎంత గొప్ప విషయం చెప్పాడు. అదేవిధంగా నీలో ఉన్న పాపముల్ని నశింపజేస్తుంది, అస్యతే అంటే లయమయ్యేటట్టు చేస్తుంది అసి అని అడిగాడు. అంటే మనోవృత్తిని నివారిస్తూ పాపాలని లయమయ్యేటట్టు చేస్తుంది కనుక వరణ అసి. ఈ రెండు నాడుల శోధన వల్ల జరిగే ప్రయోజనం అది అని అడిగాడు. అది ఉచ్ఛ్వాస నిశ్వాసాలు తీస్తుంటే మనకు తెలియకుండా కొన్ని పాపాలు పోతాయి, అంతేకాకుండా మనస్సులో ఉన్న కొన్ని వృత్తులు కుదురు పడతాయి, చెదిరిపోకుండా కుదురు పరుస్తాయి. కనుక ఒకటి పాప వృత్తుల్ని తొలగించుట, చెదిరిపోతున్న మనోవృత్తులు నిలబెట్టుట, రెండు చేస్తుంది కనుక వరణాసి అని రెండు మాటలు చెప్పారయ్యా. ఆ రెండు ప్రయోజనం ఏంటంటే సుషుమ్నలు లయం చేయడం. అది వరణాసి మధ్యలో గంగ, అది వారణాసి. కనుక వారణాసి అది అక్కడ కేవలం ప్రకాశ స్వరూపం ఉంది కనుక ప్రకాశానికి మరో పేరు కాశీ. కనుక వారణాసి కాశీ భూమధ్య సంధి స్థానం, ఇది జ్యోతిర్లింగ స్థానం, ఇది కాశీక్షేత్రమయ్యా నీలో అన్నాడు. ఇది మనం తెలుసుకుని ఇది కాశీ అని, అదేవిధంగా ఇది ప్రయాగ అని, ఇది కేదారమని, ఇది శ్రీశైలమని భావన చేస్తూ అంటే దీన్ని బట్టి దృష్టి దేని ఎందు నిలబెట్టాలి? భూమధ్య దృష్టి. అదే శ్రీచక్ర ఉపాసనలో కూడా బిందుస్థానంగా అక్కడే ధ్యానించమంటారు. వాడు తర్వాత ఉన్న సూక్ష్మ శ్రీచక్రవర్తి చెప్పారు, అది ఒక రహస్య సహస్రారం వరకు ప్రధానంగా ఇది. అయితే ప్రస్తుతం ఇంకో జోలికి వెళ్ళట్లేదు, తత్ సాధకులకి ఉపకరించడం మేరకు తప్ప చర్చించడం కోసం ఇక్కడ పెట్టలేదు, ఎందుకంటే అది ప్రస్తుత అంశం కాదు. మొత్తానికి మనలో ఉన్న ఈ తీర్థాన్ని భావించు, ఇక్కడిది భావించు, నీలో పరమాత్మను భావించు. అది భావతీర్థం. అనుభవం పొందే వరకు భావం ఉండాలి. ఈ వాక్యం గుర్తుపెట్టుకోండి, భావించడం ఎంతవరకు? అనుభవం వచ్చే వరకు. అందుకే భావతీర్థం పరంతీర్థం ప్రమాణం సర్వకర్మసు. ప్రతి కర్మకి భావం ప్రధానం, ఇది సూత్రం చెప్పాడు. అంటే అర్థం ఆ కర్మలో ఉన్న మంత్రం ఏం చెప్తుందో చెప్పు, దాన్ని భావించి కర్మ చెయ్యి. అంతేగాని ఇంద్రాయ స్వాహని ఇంద్రమంత్రం చెప్పి ఆకుతి వేయమన్నారు, ఆయన చెప్పాడు వేసేయమన్నాడు, సో ఆహా ఏమండి విన్నారా వేసేయండి సో ఆహా అని కాకుండా అక్కడిని ఇంద్రుడికి ఇస్తున్నారు. ఇంద్రుడు అంటే ఏమిటి? ఆ మంత్రంలో ఉంది, అది భావించి కర్మ చెయ్యి, అప్పుడు ఇది ఫలిస్తుంది. ఏ కర్మ అయినా పూర్ణ సిద్ధి రావాలంటే భావం కలయాలి. అందుకే జ్ఞాత్వా కుర్వీత కర్మ అని అని పెద్దలు శాసించడానికి కారణం ఏంటంటే కర్మ ఏంటో తెలిస్తే కదా భావిస్తాం. ఏమండి సత్యనారాయణ స్వామిని కలశంలో పెట్టి పూజ చేసాం ఎంత బాగుంది, దేన్ని? సత్యనారాయణ స్వామి ఎవరిని? కలశాన్ని. మళ్ళీ కలశాన్న సత్యనారాయణ స్వామిని ఆయన్ని భావించాం, మరి కలశాన్ని భావించడం ఎందుకు? భావించవలసింది పరమాత్మ కనబడ్డ కనుక కలశం ఎందు శాస్త్ర పద్ధతిగా భావించాం. కానీ ఆయన్ని భావించు, ఆయన్ని పూజించు, ఇది తెలుసుకో. అంతేగాని కలశం మీద పువ్వులు చుట్టూ జనం వచ్చారా లేదా, అదే భావించేది. అది గొప్ప మాట చెప్పాడు, భావతీర్థం పరంతీర్థం ప్రమాణం సర్వకర్మసు. సర్వకర్మల్లో భావతీర్థం ఉండాలి, అదే ప్రమాణము.
కనుక భావంతో కర్మలు చేయండి. గురువుగారు దాన్నే చెప్పారు. గురువుగారు అంటే శంకరులు. జ్ఞాత్వా కుర్వీత కర్మ అని, జ్ఞాత్వా కుర్వీత కర్మ. ఆ మాట ఉపనిషత్తు చెప్పింది, తెలిసి చేసిన కర్మకి బలం ఎక్కువ. ఈ సూత్రం గుర్తుపెట్టుకున్నా చాలు, తెలిసి చేస్తే కదా భావిస్తాం. ఏది తెలుసుకున్నావో దాన్ని భావిస్తాం. అందుకని నువ్వేది భావిస్తే తెలుసుకోవడం కాదు, తెలుసుకున్నావు తెలుసుకోవలసిన దాన్ని భావించు, అది తెలుసుకో. అప్పుడు వీర్యవత్తరం భవతి అన్నారు. కర్మ వీర్యవత్తరం భవతి అంటే ఫలం ఇవ్వగలిగే శక్తి కర్మకి ఎప్పుడు వస్తుందంటే దాని యథార్థ స్వరూపాన్ని భావించి చేసినప్పుడు. ఈ వాక్యం గుర్తుపెట్టుకుని ఏ కర్మని చేయాలి, ఈ తీర్థ సేవనం కూడా అలాగే చేయాలి. ఇక్కడ ఈ తీర్థాన్ని భావిస్తూ ఆ తీర్థ చేత చేయాలి. లోపల తీర్థాలు సేవించకుండా బాహ్య తీర్థాలు సేవించడం ఎలాంటిదంటే చేతిలో రత్నాన్ని పారేసుకుని గాజు పెంకు కోసం వెతుక్కోవడం వంటిది అన్నాడు. ఏ ఉపమానం చెప్పారండి ఇక్కడ. అలాగే తీర్థాన్ని తోయపూర్ణాన్ని దేవాన్ కాష్టాదిర్మితం యోగినోన ప్రపంచంతే స్వాత్మ ప్రత్యయ కారణ. ఎవడైతే ఆత్మతీర్థాన్ని సేవిస్తాడో అంటే పరంజ్యోతి స్వరూపాన్ని పొందుతాడో వాడికి నీరు తీర్థం కాదు, కట్టె దేవత కాదు, రాయి దేవత కాదు. అంటే దీన్ని బట్టి విగ్రహారాధనని హిందూ మతమే ఎలా తీసేసిందో చూడండి. ఎవడో తీయక్కర్లే, మా విగ్రహారాధన మేమే చెప్పగలం, మా గొప్పతనం అది. ఏది సాధనగా వాడేవో సిద్ధి పొంది వదిలి వచ్చి చెప్పగలిగే దమ్ముందండి హిందూ ధర్మం. అంటే కట్టెని కర్రని దేవుడు అనుకుంటున్నావు, కానీ నదేవో విద్యతే కాష్ఠే నపాషానే నమ్మున్మయే, కర్రలో రాయిలో దేవుడు ఉండడు. అదిగా నా దేవుడు తెలిసిపోయాక కర్ర తీసి పారేస్తానంటే అన్నావా, తప్పు. పారేసేపుడు అందులో దేవుడు లేడన్నప్పుడే కదా, అంటలో దేవుడు లేడు అనుకున్నప్పుడు తప్పే కదా, పూర్ణంగా పోతుందా లేదా. అందుకే నువ్వు ఆధారంలో విగ్రహంలోనే దేవుడు అనుకుంటావు, కానీ విగ్రహమే దేవుడు అనుకో. విగ్రహంలో దేవుణ్ణి భావించాక విగ్రహాన్ని పొందిన తర్వాత విగ్రహం ద్వారా పరమాత్మని గ్రహించాక ఇంకా పరమాత్మ భావన నిలబడిపోతావు. అలా నిలబడిపోయిన వాడికి నీరు మాత్రమే తీర్థము, విగ్రహం మాత్రమే దేవుడు అనే భావన ఉండదు. జాగ్రత్త విన్నారు కదా, విగ్రహం దేవుడు కాదు కాదు, విగ్రహం మాత్రమే దేవుడు అనే భావన ఉండదు. అంతే నాయన, భగవంతుడికి కాస్త ప్రార్థన చేసుకుంటే అయితే మా ఇంటికాడి తలుపు తీసి దీపం పెట్టొచ్చాను, అన్నం పెట్టుకొస్తాను అనడు వాడు. ఎక్కడున్న భగవంతుని ధ్యానిస్తున్నాడు. అలాగని భగవంతుని ఇక్కడ ధ్యానించాను కనుక రేపటి నుంచి ఇంట్లో కూర్చోని అన్నాడు. ఇవి చాలా జాగ్రత్తగా చెప్పుకోవాలండి, లేకపోతే ముందేం చెప్పి వదిలేసి ఇప్పుడు చెప్పిందే చెప్పి నేను ప్రవచనంలో చెప్పానండి విగ్రహంలో దేవుడు ఉండట అని మళ్ళీ మొదలెడితే అదో పాపం. విగ్రహంలో మాత్రమే దేవుడు ఉంటాడనే అజ్ఞానం జ్ఞానం పెరుగుతున్న కొద్దీ పోతుంది. కనుక అటువంటి వాడిని పిలిచి స్వామి మల్లికార్జునుడు చూస్తారా వెంకటేశ్వరం చూస్తారంటే నేను చూడను, నాలోనే చూస్తాను అన్నాడు వాడు. తనలో చూస్తున్నా అక్కడికి వెళ్ళి నమస్కారం చేస్తాడు, ఎందుకంటే అక్కడ పరమాత్మని మంత్రంతో యంత్రంతో విధానంతో ఆరాధన చేస్తున్నారు కనుక తన స్థానాన్ని గౌరవించి వస్తాడు, తప్పేం లేదు. అంతటా చూసేవాడు ఎక్కడైనా దండం పెడతాడు. నాలోనే చూస్తాను, బయట చూడనంటే బయట చూడననో దోషం ఉంది, అది అపరిపూర్ణత అని తెలుసుకుంటాడు. ఇవి తెలియక మిడిమిడి వేదాంతంగా వాళ్ళ మాటలు వింటే ప్రమాదాలు వస్తాయని ఎక్కడికెక్కడ ఆగి జాగ్రత్త చెప్పాల్సి వస్తుంది. ఎందుకంటే అటువంటి వారిని కొందరు దర్శించుట అనే కార్యం జరిగింది కనుక. బహిస్తీర్థాత్ పరం తీర్థం అంతస్తీర్థం మహామునే, బహిస్తీర్థాల కంటే అంతస్తీర్థం శ్రేష్టము. దీన్ని బట్టి హిందూ ధర్మం గొప్పతనం ఏంటంటే లోపలున్న పరమాత్మను గ్రహించు, అదే చెప్తున్నది ఇక్కడ. ఆత్మతీర్థం పరం తీర్థం అన్యతీర్థం నిరర్థకం, నిరంతరం నువ్వేమిటో విచారణ చేస్తూ అందులో ఉన్న ఆనందాన్ని అనుభవించడం అన్నదే తీర్థంలో మునకలేసినంత ఆనందం. దానిలో అయితే ఊపిరాడదేమని భయం ఉంది, ఇందులో బాధ లేదు, చక్కగా ఆనందంలో లీనమైపోతాం. చిత్తం అంతర్గతం దుష్టం తీర్థ స్నానైన శుద్ధ్యతి, గొప్ప మాట చెప్పాడు ఇక్కడ. నీ చిత్తమంతా దుష్ట ప్రవృత్తులు నింపుకుని నువ్వు గంగాదుల్లో మునిగినా నువ్వు శుద్ధం కావు. శతసోపి జలైర్ధౌతం సురభాండమివాశుచి, ఈ మాట యథాతథంగా మనకి భాగవతంలో కూడా కనబడుతుంది. ఒక కళ్ళు కుండను తెచ్చి మూత బాగా బిగించి గంగాజలంతో 100 అభిషేకాలు చేసావు, అది శుద్ధమవుతుందా? లోపల కళ్ళుందిగా, ఎన్ని గంగాజలాలు పోసినా కళ్ళు కుండ శుద్ధం కాదు, ఎన్ని తీర్థాల్లో మునకలేసినా చిత్తం శుద్ధం కానప్పుడు ప్రయోజనం లేదు. ఇది కూడా అంతఃకరణ శుద్ధిని మెచ్చుకున్నట్టు తప్ప బాహ్య తీర్థములు నిరసించడం కాదు. ఎందుకంటే బాహ్యతీర్థ సేవను సంకల్ప సహితంగా పద్ధతిగా చేస్తే తప్పకుండా పాపవాసనలు పోతాయి, అది క్రమంగా అంతస్తీర్థం పొందడానికి అర్హత కలిగిస్తుంది. దేని ప్రయోజనం దానికి ఉన్నది. అయితే ఈ చెప్పడం ఉద్దేశం ఏంటంటే తన్మాత్రం చేతనే ముక్తి పొందుతాను అనే భ్రాంతిని వదిలించుకోవడానికి చెప్తూ ఉన్నారు. అవి చేస్తూ ఇది కోరుకోవాలని చెప్తున్నారు. ఎప్పటికైనా అంతస్తీర్థం సేవించగలిగే శక్తిని ఇవ్వమ్మా బాహ్యతీర్థమా అని సేవించాలి. ఇక్కడ దీని ప్రయోజనం జ్ఞానయోగ పరాణాంతు, ఇంకో తీర్థం ఉంది చెప్పనా, అన్ని తీర్థాల కంటే గొప్ప తీర్థం ఇది, చేస్తే చాలా మంచిది రండి.
అది జ్ఞానయోగ పరాయణులు అంటే ఎవరైతే ఆత్మజ్ఞాన నిశ్చలై ఉంటారో వారి పాద ప్రక్షాళిత జలం పాపశుద్ధ్యర్థం అజ్ఞానాంత తీర్థం అని సత్తమ. జ్ఞానం లేని వాళ్ళకి జ్ఞానం కావాలి అంటే బ్రహ్మజ్ఞానం కలిగిన సిద్ధ పురుషుల పాద పద్మాలు కడిగి ఆ నీళ్లు పానం చేసి జల్లుకుంటే తీర్థ స్నానమే. అందుకే బ్రహ్మజ్ఞానికి పాదములు కడిగి నీళ్లు జల్లుకుంటే తీర్థ స్నానం. అందుకే మన వాళ్ళు పెద్దలు అటువంటి మహోపాసకులని జ్ఞానుల్ని పాద ప్రక్షాళన చేయడం అనేది ఇందుకు ఏర్పరిచారండి. అది మన తీర్థం చేస్తాయి. తీర్థే దానే తపోయజ్ఞే కాష్టే పాషానికే సదా శివం పశ్యతి మూఢాత్మా. ఎవడైతే తీర్థంలో దానంలో తపస్సులో యజ్ఞంలో కాష్టంలో కర్రలో రాతిలో శివుణ్ణి చూస్తాడో వాడు మూఢుడు. ఎందుకంటే ఆయన ఒక చోటు ఉంటే మీరు మరొక చోటు వెతుక్కుంటున్నారు. ఎక్కడున్నాడు? శివో దేహే ప్రతిష్ఠిత. ఈ చెప్పడం ఉద్దేశం మళ్ళీ ఇందాక చెప్పినది. అవన్నీ కూడా అద్దంలో ముఖాన్ని సింగారించుకున్నట్టు, అద్దంలో ముఖం చూసుకుని సింగారించుకుంటారు, లేకపోతే మహాప్రమాదం కదా. అయితే నువ్వు అద్దాన్ని సింగారిస్తున్నావు నీ కాదు, అద్దంలో సింగారిస్తున్నా నీ మొహానికి, విగ్రహంలో ఆరాధిస్తున్నా నీలో పరమాత్మకే. ఇది గ్రహించి ఇక్కడ, ఇది గ్రహించగలిగితే చాలు ఇక్కడ. అందుకే సర్వత్రావస్థితం శాంతం నప్రపశ్యంతి శంకరం జ్ఞానచక్షుర్విహీనత్వాద్ అహో మాయాబలమ్మునే. నాయన శాంతస్వరూపుడైన శంకరుడు అంతటా ఉన్నా అంతటా చూడలేకపోతున్నామంటే అలా చూడగలిగే కన్ను లేదు, దాని పేరు జ్ఞాన నేత్రం. అది ఉంటే చూడగలం. ఆయన ఉన్నాడు, కన్ను లేదు, ఏం చేస్తాం? సూర్యుడు ఉంటాడు, నువ్వు కళ్ళు మూసుకుంటూ కనబడు. అలాగే అంతటా ఉన్నాడు పరమాత్మ, నీకు జ్ఞాన నేత్రం లేదు. అహో ఎంత ఆశ్చర్యం! జ్ఞాన నేత్రం మూసుకోవడానికి కారణం ఏమిటి? మాయ. ఒక ఆయన ఉన్నాడు, సూర్యుడు లేడుని వాదిస్తున్నాడు, నాయన నువ్వు కళ్ళు తెరవంటే నేను తెరవను అన్నాడు, లేడుని వాదిస్తున్నట్ట. వాడిని మీరు ఎలా కన్విన్స్ చేయగలరు చెప్పండి? నాస్తికుణ్ణి అలాగే చేయాలి. వాడికి అన్వేషణే లేదు, వాడికి ఇంకేం చేస్తాడు ఇక్కడ? జ్ఞానచక్షు ఉంటే అంతలా కనబడతాడు. అంతస్థం యశివం త్యక్త్వా భగిస్థం యజతే శివం హస్తస్థం పిండముత్సృజ్య లిహేత్ కూర్పరమాత్మనః. తనలో ఉన్న శివుణ్ణి విడిచిపెట్టి బయట వెతికేవాడు ఎలాంటి వాడంటే చేతులు అన్నం ముద్ద పారేసి మోచెయ్యి నాకేవాడు అన్నాడు. వాడికి అంత నాకేటంత రుచి మీద ఆసక్తి ఉండి చేతిలో ఉన్న ముద్దనే తినచ్చు, అది పారేసుకునేది నాకున్నట్టుందయ్యా పరిస్థితి. శివమాత్మని పశ్యంతి ప్రతిమాసన యోగిన. ఏమి హిందూ మతం అండి! కనుక విగ్రహారాధన హిందువులు చేస్తారండి. మోహన్ నీకు ఎవడు చెప్పాడని చెప్పాలి. మనం పరమాత్మను హృదయంలో ఆరాధించమని చెప్తున్న సంస్కృతి మాది, దానికి సహకరిస్తుంది విగ్రహం. విగ్రహంలో మంత్రయంత్ర పద్ధతిగా ఆరాధిస్తాం, అప్పుడు విగ్రహంలో శక్తి కేంద్రీకృతమై ప్రపంచాన్ని అనుగ్రహించగలదు. ఇది రహస్యం. అదే మేము పెట్టిన విగ్రహం భావించేవాడినే కాదు, నమస్కరించేవాడిని కూడా అనుగ్రహిస్తుంది. ఎందుకంటే నమస్కరిస్తే చాలు, అనుగ్రహించగలిగే శక్తిని ప్రతిష్టాది విధానాల్లో అర్చనాది రీతుల్లో మంత్రశక్తి తొందర ప్రవేశింపజేశాం. మామూలుగా చూసేవాడికి హోమియోపతి బిళ్ళలన్నీ పంచదార బిళ్ళలే, అన్ని పంచదార బిళ్ళలు అక్కడ కనిపిస్తుంటే బాటల్స్లో, ఒక్కొక్క దాని మీద ఒక్కొక్క పేరు, అన్ని పంచదార బిళ్ళలే కదా అని వేసేసుకుంటే నీ రోగానికి కాక మరో రోగం వస్తుంది. చూడ్డానికి పంచదార బిళ్ళలైనా లోపల సూక్ష్మంగా ఉండే ఒకనొక ఔషధ శక్తి ఉంది. చూడ్డానికి రాయిలుగా కనబడుతున్న సూక్ష్మమైన దైవశక్తి ఉంటుంది. పంచదార బిళ్ళల్లోకి ఔషధంతో శక్తి ప్రసరిస్తుంది, విగ్రహాల్లోకి మంత్రంతో శక్తి ప్రసరిస్తుంది. ఇదే సమయంలో మన విగ్రహారాధన పరిజ్ఞానం గ్రహిస్తూనే ఆత్మస్థుడైన పరమాత్మని ఆత్మయైన పరమాత్మను గ్రహించగలము. ఆ సత్తువ సత్త మా మతానికి ఉందని చెప్పగలగాలి. ఇక్కడ సర్వత్రా భగవంతుని చూడగలం, విగ్రహంలో చూడగలం, నాలో చూడగలం, అసలు అన్నిటి మించిపోయిన వాడిని మేము చూడగలం. ఈ అన్ని రకాల భావనలకి ఆస్కారం ఇవ్వగలిగే సనాతన ధర్మంలో పుట్టే భాగ్యం కలిగినందుకు ఈ జన్మని చరితార్థం చేసుకుందాం, ధన్యులు పోతాం. అజ్ఞానం భావనార్థాయ ప్రతిమా పరికల్పితాహ. అంతటా భగవంతుణ్ణి చూడలేని వాడిని అజ్ఞాని అంటారు. ఇక్కడ అజ్ఞానానికి మనం అనుకునే ఫూలిష్నెస్ లేదా మూర్ఖుడు అని అర్థాలు కావు. అంతటా పరమాత్మని చూడలేని వాడిని తరింపజేయడం కోసం ప్రతిమల యందు పూజించుట కనబడుతున్నది. అపూర్వానపరం బ్రహ్మ స్వాత్మానం సత్యమద్వయం. అంతటా ఉన్న శివుడు ఎలా ఉంటాడు అంటే అపూర్వ అపరం, ఆయన పూర్వము లేదు పరము లేదు, అంటే ఆయనకు ముందుపు లేదు వెనుక లేదు, అంటే కారణము కార్యము రెండూ లేనిటువంటి వాడు, ఆత్మయేజ్ ఉన్నవాడు, అఖండ సద్రూపుడు, సత్యమద్వయం, ప్రజ్ఞానఘనం, కేవల జ్ఞానఘనుడు. ఘనం అంటే సాలిడ్, కేవల జ్ఞానమే తానైన వాడు. ఒక డైల్యూట్ అయిందంటే ఏదో కలిసిందని అర్థం. ఆయన ఏ డైల్యూషన్ లేదు, కాన్సన్ట్రేటెడ్ డెన్సిఫైడ్ జ్ఞానమైన అలాంటి ప్రజ్ఞాన ఆనందం, ఘన ఆనందం, ఘనమైన ఆనంద స్వరూపుడు.
అలాంటి వాడిని ఎప్పశ్యతి సపశ్యతి, అలాంటి వాడిని ఆత్మగా ఎవడు చూస్తున్నాడో వాడని నిజంగా చూసిన వాడు. వాడు ఎక్కడున్నాడు? సర్వభూతస్థమాత్మానం, సర్వభూతాని జాత్మని భగవద్గీత శ్లోకంలో గెలిపోతాడు. అలాగే ప్రారంభించాడు ఇక్కడ, సర్వభూతస్థమాత్మానం విశుద్ధ జ్ఞానదేహినం స్వాత్మన్యపశ్యన్ బాహ్యేషు పశ్యన్నపిన పశ్యతి. లోపల పరమాత్మను చూడకుండా బయట చూసేవాడు చూస్తున్నవాడైనా చూడని వాడే, అంటే వాడు కళ్ళున్న గుడ్డివాడు. లోపల వాడిని చూడవయ్యా. అంతస్థమాత్మానమజన్న దృష్ట్వా భ్రమంతి మూఢా గిరిగహ్వరేషు అంటారు భగవత్పాదులు వారు. ఇది వేదపాద స్థవంలో వస్తున్నది. లోపల ఉన్నటువంటి జన్మరహితుడైన పరమాత్మను చూడలేక మూడులు కొండల్లో కోనల్లో గుహల్లో తిరుగుతున్నారయ్యా. పెద్దలు ఈ మాట చెప్పకూడదు, ఓ పెద్ద చెప్పొచ్చేవారండి అనేవాళ్ళు కూడా ఉంటారండి. కానీ సాధనలో ఇవి చేస్తూ ఉన్నా ఇది ఇక్కడికి పరిపూర్ణం కాదు, అది గమ్యం అనుకుంటూ సాధన చేయాలి. ఇక్కడ అంటే గుళ్ళకి వెళ్ళాలి, గోపురాలకు వెళ్ళాలి, పూజలు చేయాలి, అక్కడ ఆనందాన్ని అనుభవిస్తావు. అది ఇక్కడి నుంచి పొంగింది. ఆ పొంగిన ఆనందం ఇక్కడున్న ఆత్మస్వరూపుడైన శివునిదే. అది తెలుసుకునే ప్రయత్నం చేయాలి, అది చెప్తున్నారు ఇక్కడ. పైగా నీలో ఆత్మగా ఉన్నవాడే దేవత అని ఉపాసించడం ఉత్కృష్ట ఉపాసన. అంటే నువ్వు ఏ శివుణ్ణి ఉపాసిస్తున్నావో, ఏ లలితను ఉపాసిస్తున్నావో, ఏ రాముణ్ణి కృష్ణుణ్ణి శివుణ్ణి ఉపాసిస్తున్నావో, అతడు నీలో ఆత్మగా ఉన్నాడు, నేనని ఆత్మయ్యి ఉన్నాడు అని తెలుసుకున్నప్పుడు ఉపాసన పూర్ణమవుతున్నది. అంతవరకు అది వేరు నువ్వేరు, కానీ రెండు ఒకటని తెలియాలి. అదే మనకి నా రుద్రో రుద్రమర్చయేత్, నా విష్ణు విష్ణుమర్చయేత్, దేవో భూత్వా దేవయ్యజే అహమిత్యే విభావయే భవాలి. ఈ ప్రక్రియలన్నీ మనకి పెద్దలు పూజల్లోనే పెట్టేశారండి. మహాన్యాసం అంటే ఏమిటి? నా రుద్రో రుద్రమర్చయేత్, కనుక నేను రౌద్రీకరణం చేసుకో, అంగాంగములు రౌద్రీకరణములవుగాక, ప్రత్యంగం రుద్రమయమైపోవాలి. అందుకే ఆ మంత్రం ఆ అంగములో భావించాలి. మహాన్యాసం అంటే అదే అర్థం. శివుణ్ణి తెచ్చి అవయవంలో పెట్టేవి కాదు, అవయవంలో ఉన్న శివుణ్ణి తెలుసుకున్నావని అర్థం. నువ్వు రూదేవంటే లోని నిప్పు బయటకు వచ్చింది, బయట నుంచి నిప్పు తెచ్చి పెట్టాలి. అక్కడ అజ్ఞానం అని నువ్వు రుప్పు నూది లోపల శివుణ్ణి తెలుసుకున్నావు. అప్పుడు శరీరం అంతా రుద్రతేజో భరితమైపోయింది. అప్పుడు స్వాత్మానం జ్యోతిర్లింగం దర్శనమవుతుంది. ఇది తెలుసుకో. ఎంతవరకు దేవతను అన్యముగా ఉపాసిస్తాడో వాడిని పశువు అంటారు. పశువు అంటే అజ్ఞానం అర్థం. ఈ మాట దేవతా మహతి అన్యాముపాస్తే స్వాత్మనో నరః నసవేద పరంతత్వం యథ యహ అన్యామితి శృతి ఇది శృతి. ఈ మాట నేను చెప్పట్లే, వేదం చెప్పింది. గొప్పదైన దేవత నా ఆత్మ కంటే వేరుగా ఉన్నాడు అని ఎవడనుకుంటున్నాడో వాడికి ఇంకా సత్యం తెలియలేదని అర్థము. అన్యముగా భావించువాడు సత్యము తెలియలేదని అర్థము. అనన్య భక్తి, అన్యము కాని దాన్ని ఏమంటారు? అనన్య. అనన్య భక్తి అంటే ఆ పరమాత్మ నాకు వేరు కాదు, ఇది అనన్య భక్తి అంటే అర్థం. ఇది తెలియక ఈ దేవుడు తప్ప ఇంకే దేవుడిని పూజించననే అజ్ఞానార్థంలోకి లాగారు చాలా. కృష్ణ పరమాత్మ హృదయం మాత్రం ఇదే. ఎలా చెప్పగలవంటే నేను నీలో ఆత్మగా ఉన్నాను ఆయన చెప్పాడు కనుక. అహమాత్మ గుడాకేశ సర్వభూతాశయ స్థిత, ఆత్మకు వేరుగా నేను లేను, ఆత్మకు వేరుగా లేను అని తెలుసుకోవడమే అనన్యాశ్చింత ఎంతో మాజన పర్యుపాసతే. అలా అనుకున్న వాడికి ఆ స్థితిలో ఉంటే వాడు లోకయాత్ర అంతా ఎలా ఎవరు చూస్తాడు? నేనే చూస్తాను అని చెప్తున్నాను. రహస్యమైనటువంటి విషయం, ఆ అర్థాన్ని ఇక్కడ చెప్తున్నాడు. అయితే ఇది శృతి అన్నాడు కదా, వేదం చెప్పింది అయ్యా అన్నాడు ఇక్కడ. ఇది ఆఖరికి అమ్మవారి ఉపాసన కూడా స్వాత్మా అభిన్న పరచితి అనే చేస్తారు. ఇక్కడ అమ్మవారి ఉపాసకుడు కొందరు ఉన్నారు కానీ చెప్తున్నాడు స్వాత్మ అభిన్న, తన ఆత్మకు వేరుగా నా పరచైతన్యాన్ని నేను భావన చేస్తూ ఆ భావించిన చైతన్యాన్ని నా ఉచ్ఛ్వాస నిశ్వాసాల ద్వారా ఈ శ్రీచక్రములతో ప్రతిష్ఠించి ఆరాధన చేస్తున్నాను అని చేస్తారు ఉపాసన. ఈ ఉపాసనే మీరు మహాన్యాసం చేసిన రుద్రలింగమునందు కూడా ఇది చాలామంది చేస్తుంటారు. అగ్నిర్మే వాచస్థిత వాగ్హృదయే హృదయమ్మయీ అహం అమృతే అమృతం బ్రహ్మణి అహం అమృతే వాగ్హృదయే హృదయం మయి, మయి అంటే ఆత్మయందు, అహం అమృతే అమృతం బ్రహ్మణి అంటే ఎటు తీసుకెళ్ళాడు చూడండి, దాన్ని లింగమునందు. అది లింగం అంగం స్పృష్ట లింగాన్ని ముట్టుకుని చెప్పమని చెప్తున్నాడు. ఈ ప్రక్రియలో లోనున్న పరమేశ్వరుని బాహ్యంగా ఆరాధిస్తూ బాహ్యం భావం కలిపి ఆరాధితమైన మంత్రశక్తితో నిండిపోయినటువంటి చైతన్యాన్ని తిరిగి ఆత్మగా గ్రహించడమే తీరుకి లయం చేసుకుంట. ఇంత అందమైన ప్రక్రియను పూజలో పెట్టినప్పుడు ప్రారంభం నుంచి చివరి వరకు జ్ఞానమే తప్ప ఏమని చెప్పారు? అదే జ్ఞానంతో చేయమన్నాడే తప్ప కర్మను మానేయమన్నాడా? జ్ఞాతాకురీత కర్మ అంటే ఇది అర్థం.
ఈ మాటకు శృతి ఏం చెప్తుంది? శృతి అన్నాడు కదా, వేదంలో ఉన్న మంత్రాన్ని ఇక్కడ చక్కగా చెప్పాడు. ఏమనంటే అథ యహ అన్యాం దేవతాముపాస్తే అన్యోసావన్యోహమస్మీతి నస వేద. ఇది బృహదారణ్యకోపనిషత్తులోని మంత్రం. ఎవడు దేవతను అన్యముగా అనుకుంటున్నాడో వాడికి ఏం తెలియదని అర్థం అన్నాడు. ఆ మాట యథాతథంగా దేవతాం మహతీమన్యాం ఉపాస్తే స్వాత్మనో నరః నస వేద పరంతత్వం అథ యోన్యామితి శృతి. దీన్ని బట్టి సూత సంహిత ఎలా తీసుకొచ్చారు చూడండి. నాడీపుంజం సదాసారం నరభావం మహామునే సముసృజ్యాత్మనాత్మానమహమిత్యవధారయ. ఇంతవరకు నాడుల గురించి చెప్పాను కదా, ఎందుకు చెప్పాను అనుకున్నా, ఈ నాడులు యందు ప్రసరిస్తున్న శక్తి, దానివల్ల ఈ శరీరంలో అవస్థలు ఉపాధి అంతా కూడా లేపల ఉన్న అహం రూపమైన ఆత్మ వల్ల కలిగింది అని తెలుసుకున్నట్టుకై చెప్పడం జరిగింది. ఆ తెలుసుకున్నాక వివేక బుద్ధితో ఉపాధి తాదాత్మ్యాన్ని విడిచిపెట్టి బ్రహ్మముతో తాదాత్మ్యం చెందు. ఉపాధి అంటే ఈ నాడీ మండలం అంతా ఉపాధి, దానిలో ప్రసరిస్తున్న శక్తిని చూసావు. ఈ శక్తిని శోధన ద్వారా క్రమంగా చేసి ఈ శక్తికి కారణమైన ఆత్మను తెలుసుకుని ఇంకో ఉపాధితో నేననే భావం విడిచిపెట్టి వీటన్నిటి యందు శక్తిగా ప్రసరిస్తున్న పరమాత్మ యందు మనసు నిలిపాయి. ఇందుకు నేను చెప్పాను, అందుకే శరీరంలో శరీరం లేనివాడు ఒకడు ఉన్నాడు, వాడిని పట్టుకు. అశరీరం శరీరేషు మహాంతం విభుమీశ్వరం ఆనందం అక్షరం సాక్షాన్మత్వా ధీరో నశోచతి. అశరీరం శరీరేషు అవస్థితం, శరీరాల్లో శరీరము లేనివాడు ఉన్నాడు. ఇదే మాట మా కృష్ణ పరమాత్మ చెప్పాడండి, వినశ్యత్ స్వవినశ్యంతం యప్పశ్యతి సపశ్యతి. నశించే వాటిలో నశించని వాడిని ఎవడు చూస్తున్నాడో వాడే అసలుగా చూసినవాడు, వాడి చూపు చూపు. అది నశించే శరీరం, శరీరం అంటేనే సిరియతే ఇది నశించే లక్షణము కలిగినది. నశించే లక్షణము కలిగిన శరీరంలో నశించని వాడు కూడా ఉన్నాడు, వాడిని నేను అనుకో. ఎంత బాగుందండి, నేను నశించిన వాడు అని నీ నేనుని వాడితో కలిపేయి. ఎంత కలిపేస్తావంటే మళ్ళీ లేవకుండా నీ లేనని చేసి, కానీ నేను ముందు వాడి దగ్గరికి తే, తర్వాత వాళ్ళు కలిపి దగ్గరికి తెస్తే భక్తి, కలిపేస్తే ముక్తి. ఇంకోటేమున్నది, కలిపేసాక అశరీరం శరీరేషు మహాంతం. అంత బాగుందో అశరీరం ఎలాంటి వాడో తెలుసా, మహాంతం. ఆయన అనంత స్వరూపుడు, విభుం సర్వసమర్థుడు, ఆయన ఈశ్వరుడు, ఆనంద స్వరూపుడు, అక్షరుడు అని నేరుగా తెలిసాక ఆధీరుడు మరి దుఃఖించడు, అంటే మరి సంసారంలో పడడు. ఇది యథాతథంగా కఠోపనిషత్తులో మంత్రం. అంటే ఉపనిషత్ మంత్రాలు పుంఖాను పుంఖాలుగా వస్తున్నాయి. అశరీరం శరీరేషు అనవస్థే స్వవస్థితం మహాంతం విభు ఆత్మానం మత్వా ధీరో నశోచతి అని కఠోపనిషత్ మంత్రం ఈ శ్లోకంలో పెట్టాడు. విభేద జనకే అజ్ఞానే నష్టే జ్ఞానబలాన్మునే ఆత్మనో బ్రహ్మణో భేదమసంతం కత్కరిష్యతి. ఎప్పుడైతే ఈ భేద జ్ఞానం పోయిందో, అంటే నేను వేరు పరమాత్మ వేరు అనే భేద జ్ఞానం పోయిందో, అప్పుడు ఇంక వాడు ఏ కర్మ చేస్తాడు, దేన్ని భావిస్తాడు చెప్పు. ఇంక భావించడానికి వేరే వస్తువు ఏమున్నది ఎవడికి, వాడికి. సర్వం సమాసత ప్రోక్తం సాదరం ముని సత్తమా, నీకు నేను మొత్తం కల్పించి చెప్పేశాను, ఆనందంగా గ్రహించు. నాడీ మండలం ఏమిటో, నాడీ సోదరం ఏమిటో అన్నీ చెప్పాను. అందుకే తస్మాన్ మాయామయం దేహం ముక్త్వా పశ్య స్వమాత్మకం. హే బృహస్పతే, మాయామయమైన దేహాన్ని నేననే భ్రాంతి చెందకుండా దానిలో ప్రసరించే ఈశ్వరుని అనంత శక్తిని గ్రహిస్తూ అనంత శక్తి సంపన్నుడైన ఈశ్వరుడు యందు మనస్సు లయం చేయి. అదే స్వాత్మ దృష్టి అంటే. ఇంకేం వినాల్సి ఉంది అనగానే మళ్ళీ విని మాటి మాటి గురువు చెప్పింది విని ఆనందించడం నేర్చుకోవాలి. అది మా బృహస్పతికి తెలుసు, అందుకే ఆయనకి చెప్పాడు. చెప్పు వెంటనే ఒళ్ళు పులకించిపోయి స్తోతుమారభతే మళ్ళీ స్తోత్రం చేశాడు. ఎన్ని మార్లండి స్తోత్రం, పునశ్చ భూయోపి నమో నమస్తే అని అర్జునుడు అన్నట్లు మాటి మాటికి నమస్కారం చేస్తా. ఎన్నాళ్ళు నమస్కారం చేస్తాయ్యా, విసిగేయదు, మాటి మాటికి నమస్కరిస్తా అని నమస్కరిస్తున్నాడు. జయకారంతో ఈ నమస్కారం, నమస్కారంతో స్తోత్రం చదివాం, జయకారంతో ఈ స్తోత్రం. జయ దేవపరానంద జయ చిత్ సత్య విగ్రహ జయ సంసార రోగఘ్న. ఇది కానీ చదివితే ఏవి పోగొడతాడో చెప్పాడండి, అందుకు హరుడి పేరు సరిపోయింది. దీన్ని పోగొడతాడంటే నువ్వు ఇది పోగొడతావు పోగొడతావు అంటే పోగొడతాడు, ఏం చేస్తాడు వీడు అది అడుగుతున్నాడు అని తెలిసిపోతుందండి. అందుకే ఈ స్తోత్రంలో అడిగి చెప్పినవి అడిగితే చాలు అనిపిస్తుంది, మీరు ఒప్పుకుంటారు అనుకుంటా స్తోత్రం విన్నాక. జయ సంసార రోగఘ్న జయ పాపహర ప్రభో జయ పూర్ణ మహాదేవ జయ దేవారి మర్దన. దేవతలకు శత్రువులు అంటే అసురులు, అంటే అసురి ప్రవృత్తులు నశింపజేయవాడు. జయ కళ్యాణ దేవేశ జయ త్రిపుర మర్దన జయ అహంకార శత్రుఘ్న జయ మాయా విశాప జయ వేదాంత సంవేద్య
జయ వాచామగోచర జయ రాగహర శ్రేష్ట జయ రాగహర శ్రేష్ట జయ ద్వేషహరాగ్రజ అహంకారాన్ని రాగాన్ని ద్వేషాన్ని పోగొట్టేవాడు జయ సాంబ సదాచార జయ సర్వసమద్భుత జయ బ్రహ్మాది విపూజ్య జయ విష్ణో పరామృత జయ విద్యామహేశాన జయ విద్యాప్రద అనిశం ఇదే కావాలి కదా మనకి జయ సర్వాంగ సంపూర్ణ జయ నాగాభరణ భూషిత జయ బ్రహ్మవిదాం ప్రాప్య జయ భోగాపవర్గద జయ కామహర జయ కారుణ్య విగ్రహ జయ కామహర ప్రాజ్ఞ జయ కారుణ్య విగ్రహ జయ హృత్పంకజే నిత్యం యతిభి పూజ్య విగ్రహ యతిభి మనస్సుని ఇంద్రియాల్ని నిగ్రహించే నియమబద్ధులైన వారి చేత హృదయంలో పూజింపబడువాడా అంటే అది ఉన్నవాళ్లే హృదయంలో పూజించగలరని చెప్తున్నాడు జయ భస్మ మహాదేవ జయ భస్మావగుంఠిత జయ భస్మరతానాంతు పాశభంగ పరాయణ భస్మ అనేది శివుడి పేరుట అంటే భాసనం భసితం ప్రప్తం భస్మ కిల్పిష భక్షణం ప్రకాశం అర్థం భస్మ శబ్దానికి అర్థం అంటే భస్మధారణ చేసుకుంటే వర్చస్సు పెరుగుతుంది భస్మం అంటే సర్వకర్మాఖిలం పార్థ జ్ఞానే పరిసమాప్తి జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం తమాహు పండితం బుధ జ్ఞానానికి సంకేతం భస్మం అందుకని భస్మ అని సంబోధించారు శివుణ్ణి అంటే జ్ఞానస్వరూప ప్రకాశస్వరూప భస్మం పూసుకున్నవాడా భస్మ వ్రతం చేసేవాళ్ళని అనుగ్రహించేవాడా అదే భస్మధారణ అనేటువంటి వైదికమైనది ఉపనిషత్తులు చెప్తున్నాయి జాబాలి ఉపనిషత్తు మొదలైనవి అది వైదికం అని ఏదో మతానికి సంబంధించింది కాదు వేద ధర్మానికి సంబంధించినది పాశభంగపరాయణ పాశమును తొలగించువాడు అని స్తోత్రం చేస్తూ ముగించాడు మహానుభావుడైనటువంటి బృహస్పతి ఇతి స్తుత్వా మహాదేవం ప్రణిపత్య బృహస్పతికి నమస్కారం చేశాడు ఎవరైతే ఈ శ్లోకాన్ని చదువుతారో ఉభయ సంధ్యల్లో వాళ్ళు భక్తి పారంగతో భుక్త్వా భక్తిలో పారంగతులు అవుతారు అంటే పరిపూర్ణ భక్తులు అవుతారు పరంబ్రహ్మమును పొందగలరు దీని విచారణ చేస్తేనే లభిస్తుంది మరి ఆయనకే భారం అప్పచెప్పేశాడు ఇందులో ఇంకేమున్నది గంగా ప్రవాహవత్తస్య వాగ్విభూతి విజృంభతే ఈ స్తోత్రం చదివేవాడికి గంగా ప్రవాహంలా మంచి వాక్కులు వస్తాయన్నాడు ఎందుకంటే బృహస్పతి చేశాడు కదా బృహస్పతిని అనుగ్రహం పొందాలని దక్షిణామూర్తి కృప కావాలి ఇక్కడ బృహస్పతి దక్షిణామూర్తి స్తోత్రం చేస్తున్నాడు అందుకే ఆ లక్షణాలు ఉంటాయి ఇలాంటివి ఋషులు మనకిచ్చిన మంత్రరాశి మనం వినియోగించి బాగుపడవచ్చు బృహస్పతి సమో బుద్ధ్యా గురుభక్త్యా మయా సమహ ఎవడైతే ఈ స్తోత్రం చదువుతాడో వాడు బుద్ధికి బృహస్పతి అవుతాడు గురుభక్తిలో నా అంతటి వాడు అవుతాడన్నాడు ఎవరు సూతుడు వ్యాసుడి పట్ల గొప్ప గురుభక్తి నా గురుభక్తి ఉందని ధైర్యంగా చెప్పుకోగలిగిన గురుభక్తుడండి అంటే గురుభక్తి దైవభక్తి ఉంటే కానీ ముక్తి రాదు ఆ రెండు ఇవ్వగలిగే శక్తి ఈ శ్లోకానికి ఉంది ఎందుకో ఎంత చెప్పినా గురుభక్తి కలగట్లేదండి అయితే స్తోత్రం పారాయణ చేయి శివభక్తి కలగట్లేదండి చేయండి ఒకరు కొంతమంది గురువు దగ్గరికి వచ్చి ఎప్పుడు గురుభక్తి ఉండేట్టు దీవించండి అన్నారు అది కూడా నా పని అయినా అయినా అన్నాడు అదేదో నువ్వు తెచ్చుకుని వస్తే నువ్వు చూస్తాను నాపై నీకు భక్తి పుట్టించి ఆ తర్వాత ముక్తి నువ్వు పెంచుకో అలాగని కాదు గురు కృప ఉంటే కానీ గురుభక్తి అది ఒక రహస్యం అందుకే ఈ స్తోత్రం చదువుకుంటే రెండూ కలగవచ్చు అందుకే బృహస్పతితో సమానమైన బుద్ధి నాతో సమానమైన భక్తి కలుగుతుంది తస్మాత్ భవద్భి కాబట్టి నైమిషేయ మహర్షులారా మీరు కూడా ఈ స్తోత్రం రెండు సంధ్యల్లో చదువుకోండి ఇది జప్యం అంటే మంత్రం అని అర్థం జపించదగ్గ స్తోత్రం ఇది జపం అంటే విచారణతో చదువుకోవలసినటువంటిది పుణ్యం దేవదేవస్య స్తోత్రం భక్తితో చేసుకోండి అని చెప్పాడు అప్పుడు ఆనంద పరుసులో వాళ్ళు విన్నారు ఆ తర్వాత నాడి శుద్ధి గురించి చెప్పబోతున్నాడు ఇప్పుడు చెప్పిన నాడుని శుద్ధి చేసుకున్న ప్రక్రియ ఏమిటి ఇక్కడ అష్టాంగ యోగం ప్రవేశిస్తుంది యమములంటే ఏమిటి నియమాలంటే ఏమిటి ఆ తర్వాత చేయవలసింది ప్రాణాయామం ఎలా చేయాలి ఆసనం ఎలా వేయాలి ప్రాణాయామం ఎలా చేయాలి ప్రత్యాహారం ఎలా చేయాలి ధారణ ఎలా చేయాలి ధ్యానంలో ఎలా నిలబడాలి సమాధి ఎలా పొందాలి అష్టాంగం గురించి కొన్ని అధ్యాయాలు అత్యద్భుతంగా ప్రాక్టికల్గా వివరిస్తాడు ఇక్కడి నుంచి అద్భుతమైనటువంటి విషయం దానికి ప్రారంభంలో నాడీ స్వరూపాన్ని ఇంతవరకు చెప్పుకున్నాం ఇక్కడ అక్కడే ప్రారంభమైపోయింది అర్థం ఇక యమనియమాలంటే ఏమిటో చెప్పబోతున్నాడు ఇక్కడ అంటే పతంజలి యోగ సూత్రాలన్నీ చక్కగా మేళవిస్తూ సాధకోపయోగంగా భక్తితో మిళితం చేసిస్తున్నాడు ఇక్కడ జ్ఞానానికి సహకారంగా దాన్ని తెలుసుకునే భాగ్యం మనకు రేపటి నుంచి లభిస్తోంది సర్వం శ్రీ సాంబశివ చరణారవిందార్పణమస్తు స్వస్తి శ్రీ శారదా పరమేశ్వరికి శ్రీ చంద్రమౌళీశ్వర స్వామికి శ్రీ జగద్గురు స్వామికి నమః పార్వతీపతయే హర హర మహాదేవ్ సర్వమంగళమంగళే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబకే గౌరీ నారాయణి నమోస్తుతే.